మూడు గంటలు అయ్యేటప్పుడే బయలుదేరాడు. తెల్లారికి అప్పుడే ఇక్కడి నుంచి కొంచెం దూరం ప్రయాణం చేసి పోవాలి అని ఉద్దేశంతో. మామూలుగా ఉదయం 7 గంటలకి నాడీజంగుడు విరూపాక్షుని వచ్చి కలిసేవాడు. అది వాళ్ళ యూజువల్గా రొటీన్ అన్నమాట. తర్వాత 8:30-9 గంటలకు వెళ్ళి స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి కలిసేవాట. ఆనాడు నాడీజంగుడు రాలేదు టైంకి. 1/2 గంట చూశాడు విరూపాక్షుడు. అనుచరులు పిలిచాడు, ఏం రాయవాళ్ళు నాడీజంగుడు రాలేదు? ఏమోనండి మాకేం ఇరుకు. నాకు అనుమానంగా ఉందిరా, ఆ గౌతముడు ఆ దిక్మాలనాడు వచ్చినప్పటి నుంచి కూడా నాకేదో సందేహంగా ఉన్నది. మీరు వెళ్ళి వెంట చెట్టు దగ్గర చూసిరండి నాడీజంగుడు ఉన్నాడో లేదో, ఎందుకోసం రాలేదో. లేకపోయినట్లయితే 4 మార్గాలకు వెళ్ళి ఆ గౌతముడిని దొరికిన వాడిని ఎట్లా ఉంటే అట్లా రెక్కల విరిచి కట్టి తీసుకురండి. వాడంటే నాకు మహా అనుమానంగా ఉన్నది. సరే, ఆ ప్రకారం చెట్టు దగ్గరికి వచ్చేవాడు వెంటనే అక్కడ కనిపిస్తూనే ఉన్నది ఈకలు ఎముకలు ఇముకలు అన్నీ మంటలో కాల్చిన బాపతంతా పెర్మనెంట్ అయింది. రాజుగారి అనుమానం యథార్థమే అనుకున్నారు వాళ్ళు. పాపం 4 వేవుల పట్టు వెళ్ళారు, పట్టుకున్నారు వెళ్ళి. పట్టుకుని వెతికితే వాడి మూటలో ఉంది కదా, వీటి మాంసం అంతా ఉంది. 4 కోట్లు పొడిచారు, ఒప్పుకున్నాడు చేసిన పని. తీసుకొచ్చారు రాజుగారి దగ్గర పెట్టారు. ఏమండి ఏమిట్రా, ఏం చేసుకొచ్చారు? ఇదిగో పట్టుకొచ్చామండి. ఏమైంది, నాడీజంగుడు ఏమైనాడు? నాడీజంగుడిని చంపేశాడు ఈయన, మాంసం కాల్చుకుని తీసుకుపోతున్నాడు. ఆ పరమ పాపి వాడిని మోహన్ నా దగ్గర పెట్టకండి, తీసుకెళ్ళి కోసలు తినేయంటారు అన్నట్టు. రాక్షస నరమాంస భక్షకులు కాదండి వాళ్ళు. వాళ్ళకి నరమాంసం దొరికిందంటే ఆవేళ స్టేట్ డిన్నర్ అన్నంత సంతోషం. కోసలు తినేయండి అన్నాడు. వెధవీడు మిత్రద్రోహి వీడి మాంసం మేము మొత్తం అండి అన్నట్టు వాళ్ళు రాక్షసులు. పచ్చి మాంసం మిత్రులు తాగేవాళ్ళు, అన్నీ నరమాంసం అంతే పరమానందంగా భుజించేవాళ్ళు. వీడి మిత్రద్రోహి వీడి మాంసం మేము మొత్తం అన్నారు. పోని కోసి కాకులకి వెదలకి వేసేయండి అని ఆ ప్రకారంగా చేశారు. ముక్క ముక్కల కింద నరికేసి వెళ్ళి కాకులకి గద్దలకి పారేస్తారు. కానీ విధ కుళ్ళిపోయిన పీనుగులు కూడా పీకు తినే గద్దలు కాకులు వీడి మాంసం ముట్టలేదు సార్. అంటే మిత్రద్రోహం అంత మహాపాపం అని మనకి చెప్పడం కోసం కథ అనుకుంది. సరే, ఈ లోపల టైం 9 గంటలు అయిపోయింది. దేవేంద్రుడు గారు వచ్చాడు ఇక్కడ విరూపాక్షుడు తెలిసి. ఏమయ్యా ఇవాళ నాడీజంగుడు రాలేదు, ఏమిటి సమాచారం? ఇట్లా జరిగింది సమాచారం అంతా చెప్పాడు. అతడు తాలూకు ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా తెలియని అవయవాలని, కావాల్సింటే మాంసం ముద్ద అంతా ఇక్కడే ఉంది, కావాలంటే చెట్టు దగ్గరికి వెళ్తే ఎముకలు ఈకలు అన్నీ ఉన్నాయి. వెంటనే ఇంద్రుడు గారు మనిషిని పిలిచి, స్వర్గంలోకి వెళ్ళి నువ్వు చిన్న అవున్స్ బాటిల్లో 4 అమృతపు డ్రాప్స్ వేయించి తీసుకురావయ్య అన్నాడు. సరే, ఆయన వెళ్ళాడు. వెంటనే కొద్దిసేపట్లోనే వచ్చేసాడు. అది తీసి ఆ బాటిల్ ఓపెన్ చేశారు. ప్రాబ్లీ డ్రాప్ బాటిల్ ఏమో కూడాను, దాంట్లో వీడి మాంసం ముద్ద ఏమి దీని మీద 1-2 డ్రాప్స్ వేశాడు ఇంద్రుడు గారు. వెంటనే వాడు బ్రతికాడు. నాడీజంగుడు ఎప్పటిలాగా సజీవుడైనాడు. వీరు ఇంద్రుడు గారు వీరు ఇక్కడ కూర్చోవడం చూసి, ఏమిటి మీరు ఇలా వచ్చారని, ఇదంతా నీ ఘనకార్యమైంది, నువ్వు చేసిందే వ్యవహారం. ఆ గౌతముడికి ఏదో పెద్ద సిఫారసు చేసావు, ఆ దుర్మార్గుడు నేను పంపేసేసాడు, ఇదంతా జరిగిన కథ అంతా చేశారు. ఏడు కూడా గౌతముడు ఏడన్నాడు. ఏదో ఏమైతేనే లేదు, వాడికి తగిన శిక్ష అయింది లేను చెప్పాలని ఇలా కోసి గద్దలకి కాకులకి వేశారో అది ముట్టలేదు. అప్పుడు అంటాడు ఇతడు ఇంద్రుడితోటి అన్నాడు, నువ్వు నిజంగా కనుక నాకు మిత్రుడే, నన్ను ఎట్లా బ్రతికించావో వాడిని కూడా అట్లా బ్రతికించు. నా కోసం అని ఒకరు ప్రాణాలు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ నిమిత్తంగా అతడు ప్రాణాలు కోల్పోవడం నాకు సమ్మతం కాదు. కనుక మన మిత్రత్వం కంటిన్యూ కావాలంటే వాడిని కూడా బ్రతికించండి. ఇంకా 1-2 డ్రాప్స్ ఉన్నాయిగా అమృతం చేత వారి ఆ కోసం ముక్కలు గింపలు తెప్పించారు. తెప్పించి దాని మీద వేస్తే బతికాడు. ఇదంతా ఇక్కడ సమావేశం ఏమిటని చూసేవాడికి వాడికి గడగడగడలాడినాడు. ఇంకా ఏముందో మనకి శిక్ష, చంపేసిపోతారేమో, మాట చంపడం అయింది, మరి ఇంకేముందో అనుకుని భయపడుతుంటే అప్పుడు నాడీజంగుడు అన్నట్ట, నాయన నీ మూటల గేట్లు అన్నీ అక్కడే రెడీగానే ఉన్నాయి, అవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళి ఇక ముందైనా బుద్ధి కలిగి మసులుకో అని హితబోధ చేసి పంపించేశాడు. అట్లాగా ఈ మిత్రద్రోహం అంటే అంత మహాపాపం. వాడి మాంసం అని కాకులు గద్దలు కూడా ముట్టవన్నారు, దాంతో ఈక్వల్ అంత సమానమైనటువంటి పాపమే బంధువధ అనేది. కనుక అజ్ఞానం వల్ల వాళ్ళు చేయడానికి సిద్ధమైనారు, కానీ వివేక దశలో ఉండి మనం కూడా ఆ పనే చేస్తే ఎట్లాగండి బావగారు
అని అర్జునుడు ఇంకా ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేస్తున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్సం అధర్మోభిభవత్సిత. ఇప్పుడు ఏమవుతుందంటే కులంలో ఇప్పుడు ఫ్లవర్ ఆఫ్ ది రేస్ వయస్సులో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ సమావేశారు యుద్ధంలో సావడానికి. వీళ్ళందరినీ చంపేస్తాం అనుకో, విజయం కావాలంటే వీళ్ళందరినీ చంపాలి కదా. వీళ్ళందరినీ చంపేస్తే ఇంక ఇంటి దగ్గర ఎవరు మిగులుతారు? స్త్రీలు మిగులుతారు, కొద్దిగా చిన్నపిల్లలు పసివాళ్ళు లేక మూసలి వాళ్ళు వీళ్ళే మిగులుతారు. మిగిలినప్పుడు ఏమవుతుంది? కులం అంతా నాశనం అయిపోగానే ఇదివరకు అనాది కాలం నుండి వచ్చే ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ చెడిపోతాయి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః, అనాది కాలం నుంచి వచ్చేది ధర్మం కనుక పోయిందంటే ఇంకేమున్నది? సమాజానికి ఆధారమైనది ధర్మం. యక్ష ప్రశ్నలని మనకి ఒక ఘట్టం ఇదివరకు చెప్పుకున్నాం కదా, ఉపోద్ఘాతంలోనూ అరణ్యపురం చివర ఉన్నది. దాంట్లో ధర్మరాజుని యక్షుడు అడిగిన ప్రశ్నలో ఇదొకటి, జగత్తు యొక్క ప్రతిష్ట దేని మీద? ధర్మం మీద. ధర్మం దేని మీద ఆధారం? సత్యం మీద అని ఇట్లాగా సమాధానం చెప్పాడు. ధారణాధర్మ ఇచ్చాహు ధరించేది. కనుక మానవ సమాజ వ్యవస్థ అంతా కూడా చెడిపోతుందయ్యా. ఈ కులధర్మాలన్నీ పోయి వంశాచారాలు కులాచారాలు ఇవన్నీ కూడా అంతరించిపోతాయంతే. దాన్ని సరిగ్గా సక్రమంగా అనుష్ఠించే వాళ్ళు ఎవరు ఉండరు. బాలనాయకం బహునాయకం అయిపోతుంది. ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవా కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ. ధర్మం జరిగిపోతే అధర్మం బాగా ప్రాబల్యం అయితే అప్పుడు ఏమవుతుంది? కట్టుబాట్లన్నీ తప్పి స్త్రీలు స్వేచ్ఛా విహారం చేసేవాళ్ళు అవుతారు. తగిన పురుషులు ఎవరూ లేరు, అదుపాజ్ఞులు ఉండవు. కనుక వాళ్ళు సహజంగా ఉండే ప్రవృత్తి ఉన్నది కదా, కామవాసన ప్రవృత్తి, దాన్ని ఆశ్రయించుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సంచరించే వాళ్ళు అవుతారు. స్త్రీలు ఎప్పుడైతే దుష్ప్రవర్తన గలవారు అయినారో జాతి అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది. కనుక వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది. ఆ రోజుల్లో వర్ణ వ్యవస్థకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈనాడు అవ్యవస్థలో పడిందనుకోండి, దాని విషయాల తర్వాత మనం మాట్లాడతాం. స్త్రీలు సంతానోత్పత్తి కారణం కనుక వారు ఎప్పుడైతే దుష్టచారిణులు అయినారో అప్పుడు వారి వల్ల కలిగే సంతానం అంతా కూడా సంకర్లే అవుతారు. దానివల్ల ఎన్నో అనర్థములు వస్తాయి అని ఇంకా ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేస్తాడు పారాయణ చేస్తాం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాధ్యంతే జాధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః భారతరాష్ట్రారణే హన్యుః
తన్మే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునస్తంచే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసం విఘ్నమానసః. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. హరిః ఓం తత్సత్. స్త్రీలు చెడిపోతే దానివల్ల వంద సాంకర్యం ఏర్పడుతుంది. ఈ సాంకర్యం యొక్క ఫలితములు చాలా ఫార్దీచంగా ఉంటాయి. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్యచ. ఈ కులమును నాశనం చేసిన వాళ్ళకి, తర్వాత ఆ కులంలో నీళ్ళు ఉన్న వాళ్ళకి కూడా నరక ప్రాప్తేను. ఇంతేకాదు, ఈ బ్రతికి ఉన్నవాళ్ళు ఈ చేసేటువంటి ఈ అనర్థముల దురాచారాల వల్ల పతంతి పితరోహ్యేషాం లుప్త పిండోదక క్రియా. సచ్చి ఎక్కడో స్వర్గంలో ఉన్నటువంటి పితృదేవులు ఉన్నారే, వారు కూడా వారికి కావలసిన పోషణ ద్రవ్యములు దొరకక అధోగతి పాలైపోతారు అన్నారు. మనం మామూలుగా సాంప్రదాయం ఇప్పుడు ఈనాడు కూడా చాలామంది చేస్తున్నారు అనుకోండి, చచ్చిపోయిన పెద్దలకి పిండ ప్రదానాలు తిలతర్పణాలు చేయడం మన మత సాంప్రదాయం పద్ధతి. దీనివల్ల వారికి వారుండేటువంటి లోకంలో, పితృలోకంలో పోషణ కలుగుతుంది అని. అది లేకపోయినట్లయితే వాళ్ళు దుర్గతి పాలైపోతారు, అధఃపతితులైపోతారు. దీనికి కూడా మనమే కారకులు అవుతాం. ఈ వర్ణ సాంకర్యం ఏర్పడడానికి కులనాశనం కారణం కనుక, కులనాశనం చేసినటువంటి మనం ఉన్నామే, ఇన్ని అనర్థములు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళం అవుతాం. ఇహలోకంలోనా సమాజ వ్యవ చెడిపోయి అధర్మ ప్రాబల్యం వల్ల స్త్రీలు దుస్తులు అవడం, వర్ణ సాంకర్యం కలగడం, తద్వారా మన మత సాంప్రదాయములు మతాచారములు వీటిలో ఎందు విశ్వాసం లేక, మరి దాన్ని సరిగా అనుసరించక, అనుసరించినప్పటికీ కూడా అశ్రద్ధగా చేయడం వల్ల వారికి ముట్టకో తృప్తి కలగకో మొత్తం మీద పితృదేవతలు కూడా అధోగతి పాలైపోతారు. ఇన్ని అనర్థములు తీసుకొచ్చి పెట్టినందువల్ల దీనికి మనకి ఏం ఫలితం, మంచి ఫలితం వస్తుందా? ఈ అనర్థాలకన్నింటికి మూల కారకులైనటువంటి మనికి, మనికి కూడా నరకే నియతం వాసో భవతి అనుశుశ్రుమ. నరక లోకంలో శాశ్వతమైన నివాసం, పెర్మనెంట్ అబోర్డ్, ఇంకా హెల్లే అని పెద్దలు చెబుతారు. చెబితే శాస్త్రంలో ఎందు ఇట్లా వింటూ ఉంటాం మనం అనుకో అంటున్నాడు అర్జునుడు. కాబట్టి దీనివల్ల ఏమిటి, ఇక్కడ మానవ లోకంలోన సమాజ వ్యవస్థ అంతా పాడు చేసిన వాళ్ళు అవుతాం, ఆచార ప్రవృత్తి అధర్మ ప్రవృత్తికి కారకులు అవుతాం. అక్కడ చచ్చి ఎక్కడో పితృలోకంలో సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళని కూడా అధోగతి పాలు చేసిన వాళ్ళు అవుతాం. ఈ రెండు కారణాల వల్ల మనికి కూడా దుష్ఫలితమే కలుగుతుంది. ఇహపరములు రెండూ చెడిపోతాయి అని అర్జునుడి యొక్క వాదం. ఇక్కడ ఈ వర్ణ సాంకర్యం విషయం, ఈ వర్ణ వ్యవస్థ అనేది ఒక విధమైన సోషల్ ఆర్డరింగ్ అరేంజ్మెంట్. మానవ సమాజాన్ని ఒక పద్ధతిలో, ఒక కట్టుబాటులో నియమబద్ధం చేసుకున్నారు వాళ్ళు ఆ రోజుల్లో, వాళ్ళకి అనుకూలతని బట్టి. దానివల్ల ఒకరితో ఒకరు స్పర్ధలు పోటీలు లేకుండా, మాత్సర్యం ద్వేషం కానీ, స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ రైవలరీ లేకుండా
వృత్తి వ్యాపారములు సాగించుకుంటూ తమ జీవితాన్ని భగవద్ ఆరాధనలో వినియోగించి మోక్షం పొందడం అనే జీవిత లక్ష్యం వాళ్ళకంటే. ఆ లక్ష్యమును దృష్టిలో పెట్టుకుని ఈ సోషల్ లైఫ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మామూలుగా మనకి విద్యా శిక్షణ కోసం చూడండి, పిల్లకాయలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు అందరినీ ఒక్క క్లాసులో పెట్టి ఒకే పాఠం ఒకే మాస్టర్ చెబితే ఎంతో డబ్బు కలిసిస్తుంది, ఎకనామిక్ మెజరే. కానీ అది సాధ్యం అవుతుందా? అందరికీ ఒకే పాఠం పనికొస్తుందా? వాళ్ళ యొక్క వయస్సుల్ని బట్టి, ఫిజికల్ ఏజ్, మెంటల్ ఏజ్, మానసిక పరిపక్వాన్ని బట్టి వాళ్ళకి తగిన పాఠాలు చెబితేనే వాళ్ళు పురోభివృద్ధి చెందగలుగుతారు. కానీ లేకపోతే గొర్రెల మందలా దొడ్లోకి తోలేసేసి అందరికీ ఒకే పాఠం ఒకే మాస్టర్ చెప్పేస్తుంటే లౌడ్ స్పీకర్లు పెట్టేసేసి ఏం లాభం ప్రయోజనం ఏమి ఉండదు. దానికోసమే దాన్ని గుర్తించి, ఆ అవసరాన్ని గుర్తించే కదా విద్యాశాఖ అధికారులు విద్యా శిక్షణ కోసమని 4 పెద్ద సెక్షన్స్ కింద విభాగం చేశారు. ఒకటి ఏంటి, ప్రైమరీ సెక్షన్, ప్రాథమిక శిక్షణ. రెండవది మాధ్యమిక శిక్షణ, మిడిల్ స్కూల్ సెక్షన్. మూడవది ఉన్నత పాఠశాల, హై స్కూల్ సెక్షన్. నాలుగవది కళాశాల, కాలేజీ సెక్షన్. ఈ మాదిరిగా ఎట్లా అయితే విభాగాలు చేసి వాళ్ళకి అవసరమైన పాఠాలను అందించారో అదే ప్రకారంగా ఈ పాఠాలు వృత్తి వ్యాపారాల విషయమైనటువంటి పాఠాలే. ఇవి జ్ఞాపకం ఉంచుకోండి. దృష్టి ఏమిటి? లక్ష్యం సాధించవలసిందే ఆధ్యాత్మిక లక్ష్యం. ముక్తి అనండి, ఆత్మానుభూతి అనండి, ఈశ్వర సాక్షాత్కారం అనండి, ఏ పేర్లు పెట్టినా సరే అది మనిషి జన్మెత్తి నుండి మన లక్ష్యం, అది గమ్యస్థానం. దాన్ని సాధించడం కోసం ఐహిక జీవితం దానికి ఒక ప్రిపరేషన్ కింద ఉండాలి. ఆ ప్రిపరేషన్ ఎట్లా మనం ఈ ఐహిక జీవితాన్ని గడుపుకున్నట్లయితే పరమార్థాన్ని సాధించగలుగుతాము, ఇహమందు కూడా శాంతి పొందగలుగుతాము, ఆ పద్ధతిలో వాళ్ళు పెట్టుకున్నారు. ఆనాటి అవసరాలను బట్టి అది చాలా కాలం పనిచేసింది. ఇప్పుడు అర్జునుడి టైంలో కూడా అది ఫుల్ స్వింగ్లో వర్క్ చేస్తూనే ఉన్నది. ఈనాడు మన లక్ష్యం మారిపోయింది, అవ్యవస్థ అంతా చెడిపోయింది, అనర్థాలకి పాల్పడింది. ఆధ్యాత్మిక లక్ష్యం పోయి ఈనాడు మనకి పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల ఇంపాక్ట్, దానివల్ల ఏమైంది, ఐహిక లక్ష్యమే మనకి ప్రధాన, ఇంద్రియ సుఖములే ప్రధాన లక్ష్యములైనవి. ఏదో నెలకు 1,000 రూపాయలు సంపాదించుకోవడం, ఉండడానికి ఒక బంగ్లా, తిరగడానికి ఒక మోటార్ కారు, ఆ పైన సోఫా సెట్టు, రేడియో సెట్టు, 2 మీల్స్, 2 టిఫిన్స్, మధ్య మధ్య పానీయాలు, వారానికి 1-5 పిక్చర్స్, ఇంతే మనకి ఇప్పుడు ఈనాడు జీవిత లక్ష్యం. అంతకంటే ఇంకా పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ అవును అనుకోండి. సర్వేశ్వరత్ర జనరల్గా జీవిత లక్ష్యం అట్లా వచ్చింది. శరీర సుఖం లేక ఇంద్రియ సుఖములే ప్రధాన గమ్యస్థానం అయినవి. కాబట్టి ఏమైంది, ఈ సోషల్ ఆర్దరింగ్ అంతా అవ్యవస్థలో పడిపోయింది. మరి అనాదరణకి పాల్పడింది. క్రిటిసిజమ్స్ కామెంట్స్ కావలసినంత కాంట్రవర్షియల్ ఇష్యూ ఇప్పుడు. అది మన వాళ్ళు కూడా చూశారు, ఫోర్సైట్ ఉన్నవాళ్లే. ఈ వ్యవస్థ అంతా కూడా మానవ సమాజం యొక్క అవసరాలను బట్టే కదా చేసేది. కలవు పంచ సహస్ర అని జాయతే వర్ణ సంకర అన్నారు. కలియుగంలో 5,000 సంవత్సరాలు వెళ్ళినాక వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది అన్నారు, ముందుగానే చెప్పారనుకోండి. అది మనం ఈనాడు చూస్తున్నాం. మంది న్యూక్లియర్ ఏజ్ లీప్స్ అండ్ బౌన్స్ వెళ్ళిపోతుంది. కనుక ఇది కాలప్రవాహం, దానికి ఎవరు అడ్డు వెళ్ళడానికి సాధ్యం కాదు. అది కూడా ఈశ్వరేచ్ఛే. ఈశ్వరేచ్ఛ లేనిది ఏదీ జరగదు. కనుక మనం ఆక్షేపణ వద్దు, అండ్ ఫర్ వాట్ ఇట్ ఈస్ వర్త్ టేక్ ఇట్. ఆ రోజుల్లో మాత్రం అది బాగా అమరులో ఉంది కనుక ఆనాటి దృక్పథాన్ని పురస్కరించుకుని అర్జునుడు మాట్లాడుతున్నాడు. ఈ వర్ణ వ్యవస్థను గురించి మనకి 18వ అధ్యాయంలో ఇంకా వివరాలు వస్తాయి. 14వ అధ్యాయంలో గుణత్రయం గురించి చెప్తాడు. అది అయిన మీదట ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కనుక అప్పుడు అక్కడ వివరణ చేస్తాం. ఇక్కడ మనకి కావాల్సింది 2 ముక్కలు అంతే. ఆధ్యాత్మిక లక్ష్యమును దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన సమాజ వ్యవస్థ ఇది, ఈ వర్ణ వ్యవస్థ అనేది. అట్లాగే ఆశ్రమ వ్యవస్థను కూడా ఇంకోటి ఉంది. వ్యక్తిగత జీవితాన్ని 4 దశల కింద విభాగం చేసి ఇండివిజువల్ ప్రోగ్రెస్ కోసమని వాటిని ఆశ్రమములు అన్నారు. అది కొన్నాళ్ళు వర్క్ చేసింది, కొన్ని శతాబ్దాలు, కొన్నాళ్ళు చాలా కాలమే వర్క్ చేసింది అనుకోండి, ఎఫిషియెంట్గానే వర్క్ చేసింది.
దేశకాల పరిస్థితులు ఇప్పుడు తారుమారినాయి అయినాయి కనుక ఇప్పుడు వర్క్ చేయడం లేదు. ఇప్పుడు అర్జునుడు అంటాడు, ఈ వర్ణ వ్యవస్థ చెడిపోతే దీనివల్ల అన్ని అనర్థములే వస్తాయి, ఇహముందు పరమందు కూడాను. కాబట్టి మనం దానికి కారకులు అవుతాం కనుక జవాబుదారీ మంది, మనకి ఇహపరముల సుఖములు రెండు కూడా సున్న అయిపోతాయి అంటాడు. అయితే అక్కడ ఈ వర్ణ వ్యవస్థలో ముఖ్యంగా ఉండేది ఏంటంటే స్పిరిట్ ఆఫ్ కాంపిటీషను రైవల్రీ లేకుండా అందరూ కోఆపరేటివ్ బేసిస్ మీద జీవితానికి కావలసిన వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవడం అని. ఈనాడు మనకి ఎట్లా వచ్చింది, కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువైపోయింది, రైవల్రీ కాంపిటీషన్ ఈవెన్ బిట్వీన్ ది సెక్సెస్. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఇప్పుడు పోటీలే కదండి, స్కూళ్ళలో సీట్ల దగ్గర నుంచి ఉద్యోగాల దగ్గర నుంచి అన్ని విషయాల్లో, ఇంట్లో పనులు కూడా నువ్వు చేయడమే, నేను చేయడమే, నువ్వు ఎందుకు చేయకూడదు, ఇద్దరం చెరుసగం చేసుకున్నాం అనే పద్ధతులు అంతా ఈక్వల్ రైట్స్. ఆ ఈక్వల్ రైట్స్ అనేటువంటిది కూడా అపార్థ కల్పన చేసి దాన్ని మరి జీవిత సామరస్యానికి సమైక్యతకి కాకుండా దాంట్లో ఉండే హార్మోనీ చెడగొట్టే పద్ధతిలో నడుస్తున్నది ఇక్కడ. ఇదే రాక్షసత్వం అన్నారు మన వాళ్ళు. రాక్షసత్వం బలిసిపోయింది, దానివల్ల ఏమైంది, పరమార్థం దూరం అయిపోయాయి. ఈ ప్యూరిటీ కావాలి అని. ఇప్పుడు పరమార్థం మోక్షం కావాలంటే మనకి మూడో అధ్యాయం చివరి భాగంలో చెప్తాడు, దానికి అడ్డం వచ్చేది ఏది, ముక్తి. ముక్తి అంటే ఏం లేదు, మన నిజస్థితి, మన ఈశ్వర స్థితి లేక ఆత్మస్థితి మన అనుభవంలోకి తెచ్చుకోవడం అంతే. దాంతో ఈ బాధలన్నీ వదిలిపోతాయి, సంసార జన్మరణ ప్రవాహ రూపమైన సంసార చక్రం నుండి విముక్తి కలుగుతుంది. దానివల్ల వచ్చే దుఃఖాలు తాపత్రయాలు అన్నీ పోతాయి. అయితే ఇది ముక్తి అనేది ఎక్కడున్నది, ఎలా వస్తుంది అంటే ఆత్మవస్తు మనలోనే ఉన్నది, ప్రతి వాడి హృదయంలో ఉన్నది చైతన్యాంశ. ఈశ్వర సర్వభూతానాం హృదయేశేర్జున తిష్ఠతి. ప్రతి ప్రాణి హృదయంలోనూ ఉన్నాడు ఈశ్వరుడు, లేకపోతే అసలు ఈ శరీరం శవమే, పని చేయనేలేదు. కానీ ఆ ఈశ్వరుడిని మనం గుర్తించలేకుండా ఉన్నాం. కారణం ఏమిటంటే మన దృష్టి బహిర్గతమై స్థూలమై ప్రత్యక్షంగా కనిపించే శరీరం ఏం మనం అనే భ్రాంతిలో పడ్డాం. లోపలుండే ఈశ్వరుడిని గుర్తించడం లే. ఆయన గుర్తించకుండా మనకి వారికి మధ్యన అడ్డం వచ్చేది ఏమిటండి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని మామూలుగా మనం చూస్తాం, మబ్బు అడ్డం వస్తే సూర్యుడు కనిపిస్తాడు. ఈ మబ్బు కాస్తా పోతే సూర్యుడు కనిపిస్తాడు. సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు, సూర్యుడిని మనం తీసుకొచ్చి పెట్టడం లేదు ఆకాశంలో, ఆయన ఎప్పుడూ ఉన్నాడు అక్కడ. కానీ మనకి కనిపించకపోవడానికి కారణం ఏమిటంటే మన దృష్టికి అవరోధం కలిగింది, మబ్బు అడ్డం వచ్చింది. ఈ మబ్బు కాస్తా పోయినట్లయితే సూర్యుడు కనిపిస్తున్నాడు. భూమిలో నీళ్లున్నాయి, బావులు తవ్వుకునే వాళ్ళు నీళ్లు ఎక్కడ నుంచి తీసుకొచ్చి భూమిలో పెట్టడం లే, భూమిలో ఆల్రెడీ దేర్, అక్కడ ఉన్నాయి. ఉన్నది మనకి అనుభవం లేదు. ఈ కారణం ఏంటి, పైన మన్ను మశానం రాళ్ళు రప్పలు ఉండడం వలన. అవన్నీ తవ్వి పారేయండి, తవ్వి పారేస్తే మీకు నీళ్లు అనుభవంలోకి వస్తున్నాయి. అట్లాగే మన హృదయంలో ఉండే పరమాత్మకి మనకి అడ్డం ఏమిటో ఒకటి ఉన్నది. ఆ అడ్డం కాస్త పోయినట్లయితే మన నిజస్థితి మనకి అనుభవంలోకి వస్తుంది. ఏమిటి ఆ అడ్డం, అదే ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ ఆనలేన చన్నది. కామం అనేది ఉందే, కామం అంటే స్పెసిఫిక్ సెన్స్ ఆఫ్ లస్ట్ అని కాదు, స్త్రీ పురుష సంబంధమైన కోరికని కాదు, జనరల్గా ఇంద్రియ సుఖాపేక్షలు అంతా కామమే. డిజైర్ క్యాపిటల్ లెటర్, జనరల్గా కోరిక అన్నమాట. ఈ కోరికలు అనేదే మనకు అడ్డం వచ్చేది. అందులో ఈ లస్ట్ అనేది, స్త్రీ పురుష సంబంధమైనటువంటి కోరిక అనేది, అది ఒక ప్రత్యేకమైన స్పెసిఫిక్ రూఢం అంటాం అర్థం అక్కడ. అయితే ఈ కామమే మనకి అడ్డంగా తెరలా వస్తుంది. మాయా పరద అంటాం, మాయా ఆవరణ అంటాం. అంటే ఏమిటి, ఈ ఇంద్రియ సుఖాపేక్షలు ఉన్నాయే ఈ ప్రపంచంలో, ఈ వస్తువుల ఎందు మనకి ఏదో సుఖం వస్తుందనే భ్రాంతి, ఇదే మన నిజస్వరూపానికి మన అనుభవంలోకి రాకుండా అడ్డం వస్తుంది. ఈ కోరికల్ని మనకు మనం నిర్మూలన చేసామా, ఈ కామరూపమైనటువంటి ఈ పరదా తెర కాస్త టీషర్ట్లు పారేసామా, మన నిజస్థితి మనకు అనుభవంలోకి వస్తుంది. చేత ప్రతి వ్యక్తికి కూడా ఈ కామరూపమైనటువంటిదే, దీన్నే అజ్ఞానం అన్నారు, దీన్నే మాయ అన్నారు, ఏ పేరు పెట్టినా అదే, అది మన నిజస్వరూపం మనకి అనుభవంలోకి రాకుండా అడ్డం వస్తుంది. కనుక
దాన్ని తొలగించాలి. ఇప్పుడు మనకి స్వేచ్ఛ విహారానికి స్త్రీలు కానీ పురుషులు కానీ కారణం ఏమిటి? ఈ కామవాసనే. స్పెసిఫిక్ సెన్స్లో కామం అనుకోండి. జనరల్గా ఇంద్రియాల సంబంధమైన సుఖాపేక్షలు, పర్టికులర్గా స్త్రీ పురుష సంబంధమైన సుఖాపేక్ష. మరి స్వేచ్ఛ విహారం చేయడానికి స్త్రీలు కానీ పురుషులు కానీ కారణం ఇదే కదా. మరి ఇది మనకి అడ్డం వస్తుందని మనం అనుకున్నాడు, దీనికి మనకు లొంగినున్నాళ్ళు, మనకి ఆత్మానుభూతి ఎట్లా కలుగుతుంది, మోక్షం ఎలా లభిస్తుంది? జ్ఞానానికి ఇది నిత్య వైరి అన్నాడు. ఎప్పుడు ఇది వైరి, ఈ శత్రువు పరమశత్రువు. ఈ శత్రువుని మీరు జయించాలి. ఈ శత్రువుని జయిస్తే మీకు ఆత్మానుభూతి కలుగుతుంది, మీ దివ్యత్వాన్ని మీరు అనుభవించగలుగుతారు. దానికోసం అది లక్ష్యంలో పెట్టుకుని ఏర్పాట్లు ఎన్ని చేశారు. కామానికి లొంగకుండా ఉండగలందులకు ధర్మం అంటూ ఒకటి పెట్టారండి. ధర్మం ఆశ్రయించుకు సంచరించండి. మీ ఇష్టాయిష్టాలకు లోబడ్డారా, జీవితం అంతా దుఃఖభూయిష్టం అవుతుంది. సంసారంలో మీరు దొరికి పొరలవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కనుక దానికి లోబడకుండా ఒక ధర్మమును ఆశ్రయించుకుని కట్టుబాటులో జీవితయాత్ర గడుపుకున్నారా స్త్రీలు కానీ పురుషులు కానీ? మీరేమో ఈ కామవాసనలకి లొంగక్కర్లేదు, ఈ తెరని ఈ పడదాన్ని అతిక్రమించి మీరు మీ నిజస్థితిని అనుభవించగలుగుతారు అని చెప్పారు. దానికి బదులుగా మనం దీనికి లోబడిపోతే ఇంకేమున్నది? త్రివిధ నరకశ్చేదం ద్వారా నాశనం ఆత్మన అంటాడు 16వ అధ్యాయం చివరిని. నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి, పెద్ద దర్వాజాలు, ట్రిపుల్ గేట్వే టు హెల్, కామము క్రోధము లోభం 3. ఈ గేట్లలోంచి పెడితే నరకంలోకి ఎంచి పెడతాడు, కానీ స్వర్గానికి ఎట్లా పెడతాడు, మోక్షానికి ఎట్లా పెడతాడు? నరక ద్వారాలలోంచి వెళ్ళినంతసేపు నరక ప్రాప్తి. కనుక ఈ కామానికి మనం లొంగినంతసేపు సంసార ప్రాప్తి. సంసార నివృత్తి ఎట్లా వస్తుంది, మీకు ముక్తి ఎలా లభిస్తుంది? కనుక ఈ ఏర్పాట్లు ఏదో చేశారు పెద్దవాళ్ళు. ఇప్పుడు మనం ఈ కామవాసనకి లొంగిపోయి నా ఇష్టం నీకెందుకంటారు ప్రతి వాళ్ళు, ఇప్పుడు చిన్న పెద్ద అందరూ కూడా. ఆ నా ఇష్టం అనేదే మన కొంప తీస్తుంది. ఆ ఇష్టాయిష్టాలకి లొంగకూడదు. ఎలా లొంగకుండా ఉండాలంటే ధర్మం ఆశ్రయించుకోమన్నారు. మరి ఆ పారిశుద్ధ్యత కావాలి. కామవాసన రాహిత్యమే మనస్సు యొక్క మాలిన్యం పోవడం పారిశుద్ధ్యత అంటే. నిర్మలం అవ్వాలి మనస్సు అంటే ఏమిటి, ఈ కామవాసనలన్నీ పోవాలి. నిర్మలం అయితే నిశ్చలం అవుతుంది, ఏకాగ్రం అవుతుంది, అప్పుడు ఆత్మానుభూతి కలుగుతుంది. అట్లా కాకుండా మనం ఈనాడు కామవాసనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేస్తున్నామంటే జీవితంలో ఇంకేమైంది, ముక్తి అనేది ఎగిరిపోయింది. కానీ ఇక్కడ ఒక తమాషా, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ అంటుంటారు చూడండి, దీని విషయంలో ఈనాడు కొంచెం వాదవివాదాలు ఉన్నాయి. క్రాస్ బ్రీడ్ చాలా మంచిది అంటుంటారు. వెజిటబుల్ కింగ్డంలోను యానిమల్ కింగ్డంలో ఉదాహరణలు చెప్తుంటారు. నిజమే కావచ్చు. గాడిద గుర్రం క్రాస్ అయితే కంపెర గాడిద వస్తుంది మ్యూళ్ళు. ఈ రెండింటి యొక్క సుగుణములు దానికి ఉన్నాయి. గాడిదలా మూట మోస్తుంది, గుర్రంలా పరుగులు పెడుతుంది అంటారు. నిజమే, అది కాదనడానికి లేదు, సైన్స్ ప్రూవ్ చేస్తోంది. కానీ మనుష్యుల యొక్క స్థాయి వేరు, పశువుల స్థాయి వేరు. మోక్షం అనేది మనుషులకే కానీ పశువులకు లేదు అని మనం మొదటి నుంచి అనుకుంటున్నాం కదా. మోక్షప్రాప్తి కావాల్సింది ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాదు, మెంటల్ ప్యూరిటీ కావాలి, మానసిక పారిశుద్ధ్యత, నిర్విషయత, కామవాసన రాహిత్యం, అది ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్. మరి అది కావాలి అంటే మీరు ఈ క్రాస్ బ్రీడ్లకి పోతే ఏమవుతుంది, వాసనలు ఎక్కువ దట్టంగా మలినం బాగా ఆవరిస్తుంది, కానీ మాలిన్యరహితం పారిశుద్ధ్యత ఎట్లా ఏర్పడుతుంది మీకు? ముక్తి కావాలి అంటే మాత్రం మనస్సు యొక్క పారిశుద్ధ్యత కోసం ఎక్కువ తంటాలు పడాలి. ఇంకొక విషయం చెప్తారు, మీరు సంకరజాతులు ఉన్నాయి మనకి తెలిసినంత వరకు. ఒక్క ఉదాహరణ చెప్తాననుకోండి, ఎవరిని మనం ఆక్షేపణ చేయడం ఇది కోసమని కాదు. మనకి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఉన్నది, సంకరజాతి అది. ఏ విధంగా ఎక్కువ స్థాయిలో ఉన్నారో ఆలోచించండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏ విషయంలో చూసినా, ఏ ఒక్క ఆస్పెక్ట్ అయినా చూడండి, ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉన్నారా? ఉంటే సాంకర్యం మంచిదేని మనం అంగీకరించవచ్చు. డాక్టర్ నాయర్ అని మీరు కొంతమంది విని ఉండవచ్చునేమో.
మెడ్రాస్లో జస్టిస్ పార్టీ స్టార్ట్ చేసిన ఆయన మలయాళి అనుకోండి. ఎప్పుడు మా చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లోనది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఆ రోజుల్లో జస్టిస్ పార్టీ అది ప్రారంభం చేశారు, కౌన్సిల్ ఎంట్రీ అది, గాంధీ గారు బాయ్కాట్ చేయమన్నాం, సిఆర్ దాస్ మేము యూషల్ వర్క్ ఫ్రమ్ విదిన్ అని అని స్వరాజ్య పార్టీ అనే పేరుతోటి కౌన్సిల్లో ఆయన ప్రవేశం. ఆ రోజులు అనుకోండి ఈ డాక్టర్ నాయర్ జస్టిస్ పార్టీని స్టార్ట్ చేశాడు మెడ్రాస్, కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో. ఆయన ఒక సందర్భంలో ఉన్నాడు, అఫ్కోర్స్ సివియర్ స్ట్రిక్చర్సే పాస్ చేసేవాడు ఆయన, బాగా సర్కాస్టిక్గా మాట్లాడుతుండేవాడు. యాంగ్లో ఇండియన్ కమ్యూనిటీని గురించి మాట్లాడుతూ ఆయన ఇంబైవింగ్ ది వర్చ్యూస్ ఆఫ్ నన్ బట్ ఇన్హెరిటింగ్ ది వైసెస్ ఆఫ్ బోత్, డిజోల్వ్డ్ బై ది వెస్ట్ అండ్ డిజిన్హెరిటెడ్ బై ది ఈస్ట్. దిస్ యాంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఈజ్ ఎ లివింగ్ మాన్యుమెంట్ ఆఫ్ యూరోపియన్ అడల్టరీ ఇన్ ఇండియా. అఫ్కోర్స్ మనం విచారణ విమర్శన చేస్తే దాంట్లో ఏమైనా ఉన్నదా, మెరుగు ఉన్నదా అంటే, మెరిట్ ఉన్నదా అంటే చూస్తే మనకు అంగీకరించవచ్చు. లేన్నాడు మనం క్రాస్ బ్రీడ్ అనేది అంత మంచిది కాదు అని మాత్రం ఒప్పుకోవాలి తప్ప. ఇంకొక విశేషం, ఎవరో చెప్తే విన్నాను అనుకోండి, నాకంత బాగా తెలీదు, ఈనాడు పెద్ద పెద్ద సైంటిస్టులు అన్న వాళ్ళు కూడా క్రాస్ బ్రీడ్ మంచిది అని వాదించేవారు కూడా రెండు విషయాల్లో క్రాస్ బ్రీడ్ని అంగీకరించారట. ఒకటి ఏంటి, రేస్ హార్సెస్ ఒకటిని, రెండవది వేటకుక్కల బ్లడ్ హౌండ్స్. ఈ రెండింటిలో దే ఇన్సిస్ట్ ఆన్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్, ఏదైనా కాస్త అడ్మిక్స్చర్ వచ్చిందంటే షూట్ చేసేస్తారట అని చెప్పారనుకోండి, నిజం కాకపోతే ఐ బెట్ టు కరెక్ట్ మైసెల్ఫ్. ఏదైనా తెలియని విషయాలు తెలుసుకోవడం కోసమే మనం ఇక్కడ ఉన్నది. దేని మీద మనకేమో ఒక విధమైనటువంటి అయిష్టత కానీ వైర భావం కానీ దేని ఎందు ఉండకూడదు. ఏదైనా మంచిదంటే తెలుసుకోవడం, ఎవరు చెప్పినా నేర్చుకోవాల్సిందే, ఆ మాదిరి అప్రోచ్లో ఉండాలి. ఓపెన్ టు కన్విక్షన్ అండ్ ఆల్వేస్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆ యాటిట్యూడ్ మనకుంటే మనం పురోభివృద్ధి పొందడానికి అవకాశం. కనుక ఆ విధ జంతువుల్లోనే ప్యూరిటీ కావాలని ఇన్సిస్ట్ చేస్తుంటే మనుషుల్లో అక్కర్లేదా మరి? అందులో మోక్షం కావాలంటే ఇంద్రియ సుఖాలు ప్రధానమైనప్పుడు ఇంకేం అక్కర్లేదు అనుకోండి, దానికి క్వశ్చనే లేదు. ఈనాడు మన పరిస్థితులు అట్లాగే ఉన్నాయి కనుక ప్యూరిటీ క్వశ్చనే లేదు. సంస్కారం యొక్క పారిశుద్ధ్యత కావాలి, ముక్తి కావాలి మీకు అంటే ఆ సంస్కారముల పారిశుద్ధ్యత మీకు ఎట్లా వస్తుందో ఆ మార్గాన్ని అవలంబించండి. ఏ ఇన్స్టిట్యూషన్ మీరు పెట్టుకున్నా సరే, ఓల్డ్ మంచిది కాబట్టి తీసేవదలో పారేయండి, కొత్తది మీరు అరేంజ్ చేయండి. కానీ కావలసింది ఏమిటి, లక్ష్యం ఆధ్యాత్మిక లక్ష్యం అయితే దానికి కావలసింది చిత్తశుద్ధి, కామవాసన రాహిత్యం, ఇదే నిర్మలత్వం. సరే, ఆ పాయింట్ అట్లా. ఇంకా ఈ పితృదేవతలు కూడా ఒకటి ఉందండి, ఇవన్నీ విధంగా ప్రాబ్లమాటిక్గా ఈనాడన్నీ కూడా. ఎంచేతంటే మన సంస్కృతి ఎందు, మన సాంప్రదాయం ఎందు మనకి నమ్మిక లేకుండా పోయింది. దొరలు చెప్పాలి, పేపర్లో రావాలి, వస్తే అప్పుడది వేద ప్రమాణం అన్నమాట. లార్డ్ మెకాలే 32లోనో 35లోనో ఇప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అసలు ఇక్కడ ఇన్స్టిట్యూట్ చేశాడు మన ఇండియాలో, వారి విద్యా విధానం. అప్పుడు వైస్రాయ్స్ కౌన్సిల్లో గంభీరంగా ఉపన్యాసం ఇచ్చాడు ఆయన, ఓ ఇండియన్స్ ఎడ్యుకేటెడ్ ఆన్ వెస్టర్న్ లైన్స్ వెన్ దే రియలైజ్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ క్లెయిమ్ ఇండిపెండెన్స్ ఫర్ దెమ్సెల్స్ ఇట్ విల్ బీ హ్యాపీ డే ఫర్ బ్రిటన్ అన్నారు. అదే వైట్ మ్యాన్స్ బర్డ్ అనేది నిన్న కాక మొన్నటిదాకా వాళ్ళు స్లోగాన్ అది. ఏంటి వైట్ మ్యాన్స్ బర్డ్ అని, మనమంతా అధోగతి పాలై ఉన్నాం, ఎందుకు పనికిరాకుండాను, మన అందరినీ కూడా ఉద్ధరించాలి, అది వారి యొక్క బర్డెన్ అన్నమాట, వారి బాధ్యత అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతుండేవారు. ఆ ఇంపీరియలిస్టిక్ యాటిట్యూడ్. కానీ వెంటనే ఇది అయిన వెంటనే ఆనాడో మరునాడో ఉత్తరం రాసేట ఇంటికి. ఇవన్నీ ఎక్కడంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఒక ఆయన నా దగ్గర కొంచెం హెల్ప్ తీసుకోవడానికి వచ్చేవాడు, ఇవన్నీ చదివి వినిపిస్తుండేవాడు నాకు. అవన్నీ నాకు బుర్రలో ఎక్కడో జ్ఞాపకం ఉండి ప్రచారం కోసం అవసరం వచ్చినప్పుడు గుర్తుకొస్తుంటాయి. ఆంట్కో ఫాదర్కో రాసేట ఆయన ఉత్తరం. దాంట్లో ఏం రాశాడు, టుడే ఐ హవ్ సోన్ ది సీడ్, ది ఫ్రూట్స్ వేర్ ఆఫ్ విల్ బి రీప్డ్ ఏ సెంచురీ ఆర్ ఏ సెంచురీ అండ్ ఏ హాఫ్ హెన్స్ వెన్ ఇండియన్స్ విల్ కమ్ టు డిటెస్ట్ దేర్ ఓన్ రిలిజియన్, దేర్ ఓన్ లాంగ్వేజ్ అండ్ దేర్ ఓన్ కల్చర్. ఈనాడు మనకి అక్షరశ మనం చూస్తున్నాం,
మన భాష అంటే మనకి ఏ విధమైన గౌరవం లేదు. మన పిల్లలు అమ్మ నాన్న అంటే మమ్మీ డాడీ అంటేనే అక్కడికి మనకి బ్రహ్మానందం ఉంటుంది. దొరల దర్శనాలు అయిపోయినారన్నమాట మన పిల్లలు అంటే. ఆ అనుకరణ, ఆ స్లేవిష్ మెంటాలిటీ మనకి నానాటికి వృద్ధి అవుతుంది. ఏదో పొలిటికల్గా ఇండిపెండెన్స్ వచ్చిందని అనుకుంటున్నాం కానీ భావవానిసత్వం నానాటికి వృద్ధి అయిపోతుంది. చేత భాషలో కాన్వెంట్ స్కూల్స్ ఎన్ని బలిసిపోతున్నాయి చూడండి. ఏ అలాంటి స్కూల్స్ మనం రన్ చేసుకోలేమా అండి? వాళ్ళకి ఉదాహరణ ఉన్నది కదా, అందరూ తయారైన వాళ్ళనే పెట్టి మనం రన్ చేస్తుంది కదా. లేదు, కాన్వెంట్ స్కూల్కి పంపిస్తేనే పిల్లలు బాగుపడతారు, వాళ్ళకి మంచి డిసిప్లిన్ ఉంటుంది, వేషభాషలు ఉంటాయి, గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంటారు. ఇదిగో ఇవన్నీ మనకి బాధ పట్టిపోయినాయి బానిసత్వం. తర్వాత పిల్లల విద్యా విషయం, మన భాష విషయంలో మనకి అట్లా ఉన్నది, విద్యా విషయంలో ఇట్లా ఉన్నది, భోజనం విషయంలో దగ్గర నుంచి కూడా టేబుల్ డిన్నర్స్ ఈనాడు నానాటికి మనకి ప్రాబల్యం. అదే కాకుండా టేబుల్ డిన్నర్స్ ఇంకా కొంతవరకు ఉండండి, నిలబడి భోజనాలు అండి, బస్సేలా ఏమిటి బస్సేలు, ఎల్లో చేరిస్తే బాగుంటుందేమో అనుకుంటాను నేను. మన వాళ్ళు ఏం చేస్తారంటే పల్లెటూళ్ళలో 10 దూడలు ఉన్న వాళ్ళు ఓ గడ్డి నీటి మీదకి తోలేస్తారు, లేకపోతే గోళ్ళ నిండా కడుగోది కలిపేసి తోలేస్తే వెళ్ళి అన్ని కలిపి చుట్టూరా నిలబడి జరుగుతూ ఉంటాయి. ఈనాడు మన స్థితి అట్లాగే వచ్చింది, అంతే కదా. 10 మంది కలిసి టేబుల్ చుట్టూరా తిరుగుతూ ఉన్నాం, ఎవరికి కావాల్సిన వాళ్ళు దేవుడు తింటూ ఉన్నాము. ఒక శుచి శుభ్రత అనేటువంటిది కూడా ఏం లేకుండా వచ్చింది. నిలబడే అల్పాచిమాన అధికాచిమానాలు, మరి లాభం దొరుకున్న వాళ్ళకి ఏమిటి మరి గతి అంతరం? అది ఫ్యాషన్, దొరల పద్ధతి అయిపోయింది మనకంతే. మన వాళ్ళు చెబుతుండేవారు నిలబడి మలమూత్ర విసర్జన చేస్తే మళ్ళీ గాడిద పుట్టుకు అనేవారు పూర్వం. అంటే పశువులు చతుష్పాదులు ఎట్లా చేస్తాయి కదండి, మనం ద్విపాదులు కనుక మనం అంతకంటే కొంచెం బెటర్ స్థాయిలో ఉండాలని ఉద్దేశం. ఈనాడు మనం వాటిని అనుకరిస్తున్నాం, వాటిల స్థాయి దొరల పంపిణీగా అట్లా వచ్చింది. ప్రతి చిన్న విషయంలో కూడా అంతేనండి, మన జీవితంలో మన సంస్కృతి అంతా మంట కలిసిపోయింది. అంటే దాని ఎందు నిరాదరణ ఎక్కువగాను, మన భాష ఎందా గౌరవం లేదు, సరే మన మతం ఎందు అసలే లేదు. ఇట్లాంటి పరిస్థితి దుస్థితిలో పడ్డామంటే ఆయన ఎంత దూరదృష్టి తోటి పెట్టాడు చూడండి. సెంచురీ అండ్ హాఫ్ ఎంత అన్నాడు, 100-150 సంవత్సరాల ముందు దృష్టి ఆయన పెట్టుకుని ఆనాడు పెట్టాడు విద్యాశిక్షణని. మనకి ఏదో స్వతంత్రం వచ్చింది కానీ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వంలోనే మనం మేలేమేమో అనిపిస్తోంది. ఇప్పుడు చూస్తే నానాటికి తీసుకట్టు నాగం భట్లు అన్న పద్ధతిలో పెడుతుంది మన జీవయాత్ర. సరే, ఈ పితృదేవతలకి ఈ శ్రాద్ధాలు పెట్టడం అవసరమా, వాళ్ళకి ముడుతుందా అని ఈ ప్రశ్నలు ఈనాడు బాగా వస్తాయి విరివిగా. వాళ్ళ శ్రాద్ధం మాట ఎలా అవుతుంది, మన శ్రాద్ధం అవుతుందండి, తేలేక మనం శ్రాద్ధ చేయలేక ఆడవాళ్ళు చచ్చిపోవాలి ఇంట్లోనూ న్యూసెన్స్ అనే పద్ధతిలో పడుతున్నారు. కొంతమంది ధైర్యశాలైన వాళ్ళు మాకు అందులో నమ్మకం లేదు మేము పెట్టాము అన్నారు, బాగుంది. ఇది ఫెయిత్, ఫెయిత్ లేకపోతే అసలు శ్రాద్ధానికి అర్థం ఏమిటంటే శ్రద్ధయా దీయతే ఇది శ్రాద్ధం. శ్రద్ధ అంటే సంస్కృత భాషలో అర్థం ఫెయిత్, విశ్వాసం అని. మీరు విశ్వాసంతో నమ్మిక మీకు ఉంటేనే పెట్టండి, లేకపోతే ఏం లాభం లేదు దండగది. కనుక ఆ శ్రద్ధతోటి భక్తితోటి పెట్టేది శ్రాద్ధం. పితృదేవతలకి మన ఏదో కనిపించి పెద్దవాళ్ళని చేసి మన విద్యాశిక్షణ మొదలైన ఇచ్చి చేతనైనంత వరకు వీలైనంత వరకు వాళ్ళకి శక్తి వంచన లేకుండా ఏదో ఆస్తిపాస్తి కూడా ఇచ్చిపోదామనే ప్రయత్నం చేశారు. సాధ్యం కావచ్చు కాకపోవచ్చు, మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది అది. వాళ్ళైతే ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా పరలోకంలో ఉండి కూడా మన శ్రేయస్సు కోరుతూ వాళ్ళు మనని ఆశీర్వదిస్తూనే ఉన్నారేమో మనకి తెలియకపోయినప్పటికీ. ఆరాటి వాళ్ళకి కాస్త మనం కృతజ్ఞత చూపించగలసిన బాధ్యత లేదండి మనకి. ఒరే అబ్బాయి కాస్త ఈ ఉత్తరం పోస్ట్లో వేసి పెట్టరా అంటాం, కుర్రాడు వేస్తాడు థ్యాంక్స్ అంటాం. ఉత్తరం పుచ్చుకోగానే ఇంకా వాడు పోస్ట్ డబ్బాలో వేశాడో వాడు జేబులోనే పెట్టుకుంటాడో మనకి తెలియదు, అయినా సరే వాడు అలాగే వేస్తానని పుచ్చుకోగానే థ్యాంక్స్ అంటాం. ఈ పాటి థ్యాంక్స్ కూడా మన పెద్దలకి మనం చెప్పనక్కర్లేదా, మన ధర్మం కాదా? ఇంతే మనం పెట్టి శ్రాద్ధాలంటే ఏడాదికి ఒకసారి వాళ్ళ జ్ఞాపకం రిమెంబరెన్స్ అంతకంటే చేసుకున్న పదార్థాలన్నీ మన గడుపులోనే పడతాయి, వాళ్ళేం తీసుకుపోతున్నారా? తీసుకుపోతే ఇంకా అసలు ఎవరు పెట్టరు బొత్తిగా, తీసుకుపోకుండానే ఇట్లా ఉన్నది. అలాగే దేవుడికి నైవేద్యం, సమర్థ రామదాస్ అని శివాజీ మహారాజు గురువు, ఆయన అంటాడు మన నైవేద్యాలు పెట్టడం ఏం చేస్తామండి, చేయి చూపిస్తాం కదా. ఆయన గమ్మత్తుగా అంటాడు దేవుడా ఏంటి తులాహా అత్తమండి మలాభా అత్తన్నాడు, నీ గురికే చేయి మటుకే
కంచుడు నాకే విస్తృతి పోగంతా కూడా అలా అయితేనే కూడా మనం ఊరికే చేయి చూపించడానికేనా మనం సంకోచిస్తున్నామే దానికి కూడా మనకి బాధ అనిపిస్తున్నదే ఇది ఎంత మానవత్వానికి లోటో ఆలోచించండి మన కృతజ్ఞత మనం చూపించనక్కర్లేదా వారేంటి ఎప్పుడు ఏడాదికి ఒకసారి వాళ్ళు మన పుట్టినరోజు పండుగలు ఈ రోజుల్లో ఇంకా ఇదివరకు లేదు ఇదివరకు మనకి ఎప్పుడు ఏడాదికి ఒకసారి దేవుడి పెళ్లి ఏడాదికి చేస్తుండేవారు కానీ ఇప్పుడు మనుషులు కూడా మ్యారేజ్ డే యానివర్సరీలు కూడా చేసుకుంటున్నారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనుషులు చేసుకుంటే తప్పులేదు దేవుడి పెళ్లి ఏడాది చేస్తే ఏమిటి మీ దేవుడికి ఏడాది పెళ్లి ఏమిటండి ప్రతి సంవత్సరం పెళ్ళేనా అంటుంటారు ఆక్షేపణలు దీంట్లో ఏమిటి అసలు సిగ్నిఫికెన్స్ ఏమిటి పర్పస్ ఏమిటి తెలుసుకుంటే ఈ ఆక్షేపణలకు అవకాశం లేదు ఇదివరకే ఒక మాట రిమెంబరెన్స్ రికలెక్షన్ మన కృతజ్ఞత వాళ్ళకి తెలుపుడు చేయడానికి అంతే అంతకంటే పదార్థాలన్నీ మనమే తింటాం అయితే వాళ్ళకి తృప్తి మన వాళ్ళు మన జ్ఞాపకం ఉంచుకుని మన ఎందుకు కాస్త ప్రేమతోటి ఉన్నారు సుమా అని వాళ్ళకి సంతోషం మెంటల్ ప్లేన్ మీద మనకి కనెక్షన్స్ ఉన్నాయి మనకి కనిపించదు సూక్ష్మం కనుక ఫిజికల్గా కనెక్షన్స్ లేకపోయినప్పటికీ మానసికంగా మనకి వారికి సంబంధాలు ఉండనే ఉన్నాయి కనుక మనకి కృతజ్ఞత వెలుబడి చేయడానికి ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఇది వాళ్ళకంటే మనకే ఎక్కువ లాభం ఉన్నారు మన యొక్క చిత్తశుద్ధి కోసం మెంటల్ ప్యూరిఫికేషన్ ఇది మనకి మూడో అధ్యాయంలో వస్తుంది అనుకోండి పంచమహాయజ్ఞాలని రోజు ఓ పెద్ద సైకిల్ ఏర్పాటు చేసి పెట్టాడు భగవంతుడు మనం అంతా కూడా పుట్టిన వాళ్ళు భూలోకంలో వాళ్ళు ఇతర లోకాల్లో వాళ్ళు దేవతలు పితృదేవతలు మనం మరి ఇతర భూతజాలం అన్నీ కూడా ఒకరి మీద ఒకరు పరస్పరం ఆధారపడి ఉన్నాం మ్యూచువల్ ఇంటర్డిపెండెన్స్ ఇది ఆ స్కీమ్ అట్లా పెట్టాడు దేవుడు కనుక ఒకరినొకరు సంభావించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనం అభివృద్ధి పొందవలసిందే కానీ స్వతంత్రంగా ఏ ఒకడు కూడా ఇప్పుడు మానవ జాతి ఉందంటే ఏ ఒక్క మానవుడు సమాజంలో వేరుగా తాను ఇండిపెండెంట్గా ఉండడానికి సాధ్యం కాదు అట్లాగే ఇవన్నీ ఒక్కొక్క సమాజం మానవ సమాజం చనిపోయిన పితృలు లోకంలో వారి సమాజం దేవతల యొక్క సమాజం ఇవన్నీ కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడే ఉన్నారు ఎంత పెద్ద జగచ్చక్రం మూడో అధ్యాయంలో వస్తుంది మనకి అనుకోండి కనుక దాంట్లో మనం లింక్ అయి ఉండి బ్రేక్ ఆఫ్ కాకూడదు పోతే అసలు ఆ చక్రం చైనంతా పోతుంది దాని అనర్థాలకి మనం మూలకారణం అవుతాం అన్నమాట కనుక పితృదేవతలకి మనం చేయడంలో మన చిత్తశుద్ధి కోసం మన స్వార్థం తగ్గించుకోవడం మన కృతజ్ఞత వెలుబడి చేయడం మన హృదయం విశాలం చేసుకోవడం ఇందులో ఎన్ని ఉన్నాయి అందుకోసం ఇది పెట్టారు తర్వాత మూడో పాయింట్ ఏమిటి అంటే మనం పెట్టింది వాడికి ముడుతుందా ముట్టదా అన్న క్వశ్చన్లో లైఫ్ ఆఫ్టర్ డెత్ అని మరణానంతర జీవితాన్ని గురించి చాలామంది మన మన శాస్త్రాలు మన వాటిలో పురాణాల్లో చాలా ఉందనుకోండి శివానందర ఒక పుస్తకం ఉన్నది ఇంగ్లీష్లో లైఫ్ ఆఫ్టర్ డెత్ అని ఫిలాసఫికల్ లిటరేచర్లో చాలా ఉంది దీని మీద వాంగ్మయం చాలా ఉన్నది అది చదవవలసిందే ఏం చేతంటే వాళ్ళు దొరలు రాశారు కనుక మనకి ప్రమాణం లెడ్ బీటరు యానిమేషన్టు వీళ్ళు ఉన్నారే వీళ్ళు దొరలే ఇంగ్లీష్ వారు మన దేశస్తులు కారు వారు మన మతం మీద బౌద్ధ మతం మీద చాలా రీసెర్చెస్ చేసి యానిబిసెంట్ హిందూయిజం మీద లెడ్ బేటర్ బుద్ధిజం మీద చాలా రీసెర్చెస్ చేసి వాళ్ళు యోగ దృష్టి వల్ల అనేక మనకి ఇంద్రియంలో గోచరించిన విషయాలు ఎన్నో సూక్ష్మ విషయాలు వాళ్ళు తెలుసుకుని రాశారు దాంట్లో ఏం చెప్తారంటే మందిది భూలోకం మనకి తెలుసు కదా రెండవది పైది భూవర్లోకం అంటారు పితృదేవతలు వెళ్ళేది మరణానంతరం వాళ్ళు వెళ్ళేది భూవర్లోకం అని ఆ పైన దేవతలు ఉండేది స్వర్గలోకం అని ఈ భూర్లోకాన్ని వాళ్ళు యాస్ట్రల్ వరల్డ్ అంటారు ఫిలాసఫికల్ లిటరేచర్లో కామమయ లోకం అని అది జలతత్వ ప్రధానమైనది స్వర్గలోకం అగ్నితత్వ ప్రధానమైనది మంది పృథ్వీతత్వ ప్రధానం ఇప్పుడేమో మరణానంతరం ఈ మృతజీవులు ఉన్నారే భూర్లోకంలోకి వెళ్తారు దాన్నే పితృలోకం అంటాం యమధర్మరాజు గారు అక్కడ రాజుగారు అని చెప్తాం ఆ పితృలోకంలో కొంతకాలం ఉంటారు వాళ్ళు ఆ పైన స్వర్గలోకంలోకి వెళ్ళి వాళ్ళు స్వర్గలోకంలోకి వెళ్ళొచ్చు లేదా మళ్ళీ భూలోకంలోకి జన్మ ఎత్తవచ్చు తిరిగి రెండు కోర్సెస్ ఉన్నాయి వాళ్ళకి భూర్లోకంలో వాళ్ళకి అది వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా ఉంటుంది అనుకోండి మరి మనం వారి తాలూకు మనం ఇక్కడ భూలోకంలో ఉండేవాళ్ళం వాళ్ళకి పెట్టేటువంటి శ్రాద్ధములు ఉందే వాటి లాభం వాళ్ళ పితృలోకంలో ఉన్నంతకాలం దొరుకుతుంది లేదా తిరిగి భూమి మీద జన్మించినా సరే దాని లాభం వాళ్ళకి కలుగుతుంది అన్నారు
ఎలా కలిగిందో ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళకి తెలియకపోవచ్చును, కానీ దీని ప్రయోజనం వాళ్ళకు ఉందన్నారు. స్వర్గలోకంలోకి వెళితే మాత్రం అక్కడ ఏమో అక్కడికి అంతవరకు వెళ్ళవు, వారికి అక్కడ అవసరం లేదు. ఈ స్టేజ్ని దాటేసిపోయినారన్నమాట. స్వర్గలోకంలోకి వెళితే ఇంకా వారికి మన పితృ శ్రాద్ధాలు పిండ ప్రదానాలు తర్పణాల వల్ల అవసరం లేదు, వాటిలో ప్రయోజనం లేదు. కానీ భూరలోకంలో ఉన్నంత కాలం లేదా భూలోకంలో తిరిగి జన్మించినప్పుడు కూడా ఈ రెండు లోకాలలో ఉన్నప్పుడు వీటి అవసరం వాళ్ళకు ఉన్నది, వీటిల ప్రయోజనం. ఈ సరసే యూస్ఫుల్ పర్పస్ అన్నారు. మరి వాళ్ళు స్వర్గలోకంలోకి వెళ్ళారో తిరిగి భూలోకంలోకి జన్మించారో మనకి ఏం తెలుస్తుంది? ఈ విషయాలు అతీంద్రియ విషయాలు కనుక మనకి తెలియనివి కనుక ఏం చెప్పారు? మీరున్న నాళ్ళు చేసేయండి అయ్యా, శ్రాద్ధాలు పెట్టండి అన్నారు. వాళ్ళు చచ్చిపోయినాక మనం మాత్రం మహా ఎన్నాళ్ళు బ్రతుకుతాం ఏమిటండి? యూజువల్గా వాళ్ళు ఏం చెప్పారంటే, యావరేజ్ సోల్స్, బొత్తిగా పుణ్యం కాకుండా బొత్తిగా పాపం చేసుకున్న వాళ్ళు కాకుండా అయితే మోడరేట్ సోల్స్ ఆ పితృలోకంలో 30 to 40 ఇయర్స్ ఉంటారని వాళ్ళ ఎస్టిమేట్. వాళ్ళ దివ్య దృష్టిని యోగ దృష్టిని పురస్కరించుకుని వాళ్ళు చెప్పిన మాటలు అనుకోండి. మనం మాత్రం అంతకంటే ఎక్కువ కాలం బ్రతుకుతామండి, మన తల్లిదండ్రి చనిపోయిన తర్వాత 30-40 ఏళ్ళు. దానికి ఎక్కడికెక్కడికి రూల్స్ రిలాక్స్ చేయనే చేశారు. మీకు అంతకంటే ఎక్కువ కాలం మీరు బ్రతికి మీరు ఫిజికల్గా మీరు పెట్టడానికి మీకు శక్తి లేకపోతే దానికి సంకల్ప శ్రాద్ధం అన్నారు. ఏదో ఒకరికి వాళ్ళ స్మరణ పెట్టుకుని ఏదో కాస్త ఎవరికో భోజనం పెట్టేసేమని ఇట్లాంటివి ఎన్నో పద్ధతులు చెప్తారు. మేడీజీ మెథడ్స్ చాలా ఉన్నాయి వారి వారి కండిషన్స్ని బట్టి. ఇవన్నీ ఎందుకోసం అంటే మన కృతజ్ఞత తెలుపుటేసుకోవడం అంతే ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. కనుక ఈ పితృలోకంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ శ్రాద్ధముల వల్ల లాభం ఉన్నది అని దొరలు చెప్పారు కనుక మనం నమ్మవుతున్నాం. కన్ఫర్మ్ చేశారు మన వాళ్ళు చెప్పినది, శాస్త్రంలో చెప్పింది కానీ నమ్మవుతున్నాం. పెట్టేవాళ్ళు ఉంటే పెట్టండి, లేని వాళ్ళు విశ్వాసం లేకపోతే మానేసేయండి, దానికేం తగు లేదు. ఇప్పుడు ఆర్య సమాజ బ్రహ్మ సమాజ వాళ్ళు ఉన్నారే, హిందూ మతస్థులు అయినప్పటికీ వాళ్ళు దీని ఎందు వారికి విశ్వాసం లేదు, మానేస్తారు. మానేయండి, తప్పు లేదు. కానీ నేను చెప్పేది ఎక్కడంటే లోతు, శ్రద్ధ ఉండి చేసేవాళ్ళని మాత్రం చెడగొట్టద్దు ప్లీజ్ అంటే. మీకు విశ్వాసం లేకపోతే మీరు మానేయండి. మీకు ఫ్రీడమ్ ఎంత ఉన్నదో, మీ విశ్వాసం ఉందో, ఉన్నవాళ్ళ విశ్వాసం ఉంది, వాళ్ళకి మాత్రం అంత ఫ్రీడమ్ అక్కర్లేదండి. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మరి ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ మీకు ఉన్నట్టుగానే వాళ్ళకి ఉన్నది. వాళ్ళ ఫెయిత్ను మీరు ఎందుకు చెడగొట్టాలి? ఇది అజ్ఞానం అవివేకం. మీకు ఫెయిత్ లేదు, మీరు మానేస్తాను, తప్పేం లేదు. కానీ ఫెయిత్ ఉండి చేసేవాళ్ళని మాత్రం ఇదంతా నాన్ సెన్స్ అని ఆక్షేపణ చేయకండి, వాళ్ళని చెడగొట్టకండి. ఉండే సరే ఉన్న నాళిక కొండ నాళిక మందు పెట్టే ఉన్న నాళిక ఊడిపోయిందని ఆ పద్ధతిలో మనకి అసలు ఉన్నదే తక్కువ. ఆ ఉన్నది కాస్త ఇట్టే ఊడిపోయే ఉపాయాలు చాలా ఉన్నాయి ఈ రోజు. అసలు ఆ విశ్వాసం అనేది విశ్వాసంతో చేస్తేనే, మీకు శ్రద్ధగా చేస్తేనే అది వాళ్ళకి ముడుతుంది, సంతృప్తిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సాంకర్యం వల్ల ఏమవుతుందంటే మనకి వీటిలో ఎందుకు మన కులాచారాలు మతాచారాలు వీటిలో ఎందుకు విశ్వాసం పోతుంది? విశ్వాసం పోతే ఇంకేమున్నది? పెట్టడం శ్రద్ధలు మానేనైనా మానేస్తారు. లేకపోతే వాళ్ళు పెట్టిన హాఫ్ హార్టెడ్గా నలుగురు ఏమనుకుంటారు అని ఏమండి ఇట్లాగా చేస్తుంటారు. నాకు విశ్వాసం లేదు, నేను పెట్టను అని చెప్పగలిగిన వాళ్ళు ధైర్యం ఉన్నవాళ్ళు చాలా తక్కువ, మార్లు కలిగి లేదు. అయితే ఏ ఆర్య సమాజో బ్రహ్మ సమాజో షెల్టర్ తీసుకోవడం లేదా రాధాస్వామి ఫైట్ అవుతున్నది, వాళ్ళకి శ్రాద్ధాలు గిద్దాలు అక్కర్లేదు. అంచేత దాంట్లో కూర్చుంటే శ్రాద్ధాలు ఎక్కొట్టి సూత్రాలు లేదు. ఇంకా అంత ధైర్యం కూడా లేకపోతే ఒక్క మాట రైల్వే ఆఫీసర్లు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏ సర్వెంట్స్ పాస్లో పుచ్చుకుని దొంగ పాస్ మీద ఋషికేశం దాకా వెళ్ళి అక్కడి నుంచి బదరి ట్రిప్ ఒకటి కొట్టేస్తే బ్రహ్మకపాలంలో ఉండడం మారితే ఇంకా తర్వాత శ్రాద్ధాలు పెట్టక్కర్లేదు అని ఒక ప్రతి ఏదో ఎక్కొట్టి సూత్రం మనం చూస్తున్నాం. ఇది చాలా పొరపాటు. ఇవి వాళ్ళు ఏం పెట్టమని మనం బలవంతం చేయలేదు. మన కృతజ్ఞత మన యొక్క ప్రేమ భక్తి చూపుడు చేసుకోవడానికి, మన మనస్సు విశాలం చేసుకుని మన స్వార్థం తగ్గించుకోవడానికి మనం చేస్తున్నాం. ఆ విషయాలు మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే తమాష నేను చూశాను ప్రాక్టికల్గా, తనది కానీ భార్యది కానీ పిల్లలది కానీ పుట్టినరోజు వచ్చిందంటే 3-4 పిండి వంటలు చేసుకుంటారండి, స్వీట్స్ హాట్స్ అవిని. ఏదో శ్రాద్ధ నాడు గారిలోనూ అరిసిలో ఏదో పరమాణం చేయడానికి ప్రాణం మీదకి వస్తుంది. ఎంత 50 రూపాయలు అయిపోయిందండి ఏదో తగ్గిన. ఒక ఆయన అంటున్నాడు 40 ఏళ్ళు పెట్టానండి, ఇంకా ఎన్నాళ్ళు పెడతానండి అన్నాడు. ఎవరు పెట్టమని ఏడ్చారు? మీరు మానేస్తే మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేస్తేగా
మీకు దాని ఎందుకు విశ్వాసం ఉండి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నది మనకి కానీ ఇతరులు కానీ అంటే చేయండి, లేకపోతే మానేయండి. అది ఇట్లా మనస్సులు తయారైపోయినాయండి. ఇదంతా కారణం ఏమిటంటే ధర్మం అనేది పోయింది కనుక, అది పాయింట్ మనకి. ధర్మం అనేది పోయింది, అధర్మం ప్రాబల్యం వచ్చేసింది. దానివల్ల అనాదిగా వచ్చేటువంటి కులాచారాలు సాంప్రదాయాలు ఇట్లా ఎందు మనకి విశ్వాసం లేకుండా అనాదరణ కలిగిపోయి దాని ఎందు మనం నిరాదరణ చూపిస్తున్నాం. సరే, ఈ సందర్భంలో ఒక్క కథ చెప్తాను. అంటే శ్రాద్ధాలు అవి ముడతాయా ముట్టవా అన్నదానికి ఒక ఇల్లస్ట్రేషన్. మీరు చాలామంది విని ఉంటారు సివై చింతామణిని అలహాబాద్లో ఉండే లీడర్ పత్రికకి సంపాదకుడిగా ఎడిటర్గా ఉండేవాడు. పోయినాడు అనుకోండి, ఎప్పుడు కాంగ్రెస్ మినిస్ట్రీ ఇండిపెండెన్స్కి పూర్వం కాంగ్రెస్ మినిస్ట్రీ ఒకటి వచ్చింది, సైమన్ కమిషన్ అదే అయిపోయినాక 35-40 మధ్య అనుకుంటాను. అప్పుడు యూపీ క్యాబినెట్లో ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేవాడు, ఆంధ్రుడే ఆయన. విజయనగర మహారాజా కాలేజీలో మెట్రికులేషన్ పాస్ అయ్యి హై స్కూల్లోను అక్కడి నుంచి అలహాబాద్ వెళ్ళిపోయినాడు. మన వాళ్ళ యొక్క స్పెషల్ జీనియస్ ఏమిటంటే ఆంధ్రుడైన వాడు ఆంధ్రదేశంలో ఉన్నంతకాలం పైకి రాలేడు, రానివ్వరు మన వాళ్ళు. అది మన యొక్క స్పెషల్ జీనియస్. ఎవడైనా పైకి వస్తుంటే వాడిని దిగలాగి అతపాదాలను గణిచేదాకా మనకి ఏం తోచదు. అంచేతనే పైకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈవెన్ సరే రాధాకృష్ణ నాయన కూడా కలకత్తా యూనివర్సిటీకి వెళ్ళినాకే పైకి వచ్చాడు, కానీ అంతవరకు వారికి పేరు ప్రతిష్టలు లేనేలేవు. అయితే పైకి వచ్చిన తర్వాత మాత్రం వాడు మావాడే అనడానికి మనం మళ్ళీ ఫస్టే, వాడు మావాడేనండి ఆంధ్రుడేనండి అని మాత్రం క్లెయిమ్ చేస్తుంటాం. ఈయన చింతామణి అభివృద్ధిలోకి వచ్చాడు ఇంతకీ ఆయన పూర్వపుణ్యం అనుకోండి. అయితే అక్కడికి వెళ్ళాడు, అలహాబాద్ వెళ్ళినాక పెద్ద సర్కిల్స్లో మూవ్ అవుతుండేవాడు. అక్కడ నవనాగరికత పద్ధతులన్నీ అనుకరణ చేయడం అది వచ్చింది. ఇట్లా కొంతకాలం అయ్యేటప్పటికీ ఆయన అన్నగారి కొడుకుడు విజయనగరంలోనే బిఏ పాస్ అయ్యి ఉద్యోగం కోసమని పింతంటి దగ్గరికి వెళ్ళాడు అలహాబాద్. ఈ కుర్రవాడు ఇక్కడ విజయనగరం కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈనాడు ప్రచారంలో ఉన్నాయి చూడండి ఈ ప్లాంచెట్లని ముక్కాలపేట్లు, దాని మీదకి ఆవాహనం చేసి చనిపోయిన వాళ్ళ జీవుల్ని ఏవో ప్రశ్నలకు సమాధానాలు అవి రాయిస్తుంటారు. విన్నున్నారా మీరు? స్పిరిచువల్ సియాన్సెస్ అని వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పుడు చాలా చోట్ల ఉన్నాయి ఆర్గనైజేషన్స్, స్పిరిచువల్ సియాన్సెస్ అంటారు వాటిని. అక్కడ స్పిరిట్స్ని ఇన్వోక్ చేసి డిఫరెంట్ మీడియా ఉంటాయి. ఈ ప్లాంచెట్ ఒకటి ఒక మీడియం అది, లేదా అసలు మనుషుల మీదే ఆవాహన చేస్తారు మృతజీవుల యొక్క స్పిరిట్స్ని. దానికి తగిన మీడియం కావాలనుకోండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడమ్మగ తేడా లేదు, కానీ కొంచెం వీక్ మైండెడ్ పర్సన్స్ అయితే కానీ మీడియం కింద పనికిరారు. స్ట్రాంగ్ విల్డ్ ఫెలోస్ కెనట్ బి పొజిషన్. దెయ్యాలు భూతాలు పట్టినా ఆవేశించినా కొంచెం భయస్థుల్ని ఆవేశిస్తాయి, కానీ వీడే భూతం లాంటి వాడు అయినట్లయితే వాడిని దెయ్యాలు ఏం చేయలేవు. ఇప్పుడు శ్మశానంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉండేవాళ్ళని వాళ్ళని దెయ్యాలు ఏం చేస్తున్నాయండి? మన్ని బట్టు పీడిస్తాయి, కానీ మనం భయపడతాం కనుక. వాళ్ళు అంతకంటే ఎక్కువ వాళ్ళు వాళ్ళు భూతాలు కనుక కొంచెం వీక్ విల్డ్ పర్సన్స్ అయితే మీడియా కింద పనికొస్తారు. వాళ్ళు వాళ్ళ మీద ఆహ్వానం చేస్తారు, చేసి ఏదో ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్తారు. ఇవి బాగా ఆస్కార్ వైల్డ్ వీళ్ళంతా సోకాల్డ్ స్పిరిచువలిస్ట్ వెస్ట్లు ఉన్నారు. మన దేశంలో కూడా కొద్ది కొద్దిగా ఉన్నదనుకోండి. ఈ ప్లాంచెట్ మీద ఇతడు స్పిరిట్స్ని ఇన్వోక్ చేసి సంభాషించడం అది అభ్యాసం చేశాడు ఈ కుర్రవాడు. సరే, అలహాబాద్ వెళ్ళేప్పుడు ఈయన ఎక్విప్మెంట్ ఆపరేటర్స్ కూడా తీసుకువెళ్ళాడు ఈ ప్లాంచెట్ వగైరాలు. వెళ్ళిన తర్వాత ఇతను ఏదో కొంచెం సాధన చేస్తుంటే చూసి చింతామణి అన్నట్టు, అదేంటరా అబ్బాయి అన్నాడు, ఇది చనిపోయిన వాళ్ళ స్పిరిట్స్ని ఇన్వోక్ చేయడం బాబాయ్ అన్నట్టు. సరే, ఆయనకి ఇదివరకు తెలియదు అది. ఆయన కూడా కొంత సాధన చేశాడు. చేసి ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఒక రోజున ఆయనకి క్యూరియాసిటీ కలిగింది, మన తండ్రి ఇప్పుడు ఎక్కడున్నాడు? పితృలోకంలో ఉన్నాడా స్వర్గలోకంలోకి వెళ్ళాడా? స్వర్గలోకంలోకి వెళితే పలకరు, పితృలోకంలో ఉన్నంత వరకు పలుకుతారు. అంచేత ఎక్కడున్నాడో చూసి తెలుసుకోవాలని క్యూరియాసిటీ కొంది తండ్రి స్పిరిట్ని ఇన్వోక్ చేశాడ. రెస్పాన్స్ లేదు. ఒకసారి రెండుసార్లు మూడుసార్లు పిలిచి చూశాడు, ఏమీ లేదు. అప్పుడు నన్ను కుర్రాడిని అన్నట్ట, ఒరే అబ్బాయి నువ్వు చూడరా తాతను పిలిచి చూడు ఏమంటుంది. ఏ నువ్వు పిలిచావు కదా బాబాయ్ అన్నట్టు, నేను మూడుసార్లు పిలిచానరా, ఇది ఏం జవాబు లేదు. సరే, వీడు పిలిచాడు. వీడు పిలిచిన వెంటనే పరికాడు ఆయన, అసలు ఆయన
అప్పుడు వీడు అడిగట్టే కుర్రవాడు, ఏమిటి తాత బాబాయ్ మూడు సార్లు పిలిస్తే పలకలేదు, ఏమిటి కారణం అన్నట్టు. అంటే సమాధానం చెప్పిందిట ఆ స్పిరిటు, ఒరే ఆ దౌర్భాగ్యుడు పదేళ్ళై నన్ను మర్చిపోయినాడు రా, వాడు పిలిస్తే నేను ఎందుకు పలుకుతాను రా అన్నట్టు. అంటే పదేళ్ళై తర్జనాలు పెట్టడం మానేశాడు ఆయన. ఆ సంగతి ఆయనకి తెలుసు, కానీ కుర్రాడికి ఏం తెలుసు, ఏమిటి బాబాయ్యా ఇలా అంటున్నాడు, పదేళ్ళై మర్చిపోయాడు అహో నన్ను నేను ఎందుకు పలుకుతాను అన్నాడు. అప్పుడు ఇతనికి కొంచెం షాక్ తగిలింది. అప్పుడు చెప్పాడు, ఇట్లా పదేళ్ళై నేను యువత ఈ శ్రాద్ధాలు గిద్దాలి దండగ ఎందుకు దీనివల్ల ఏం లాభం లేదని మానేశాను రా అని చెప్పి పశ్చాత్తాపడి, తర్వాత అలహాబాద్ మహాక్షేత్రం కాదండి, అక్కడ ఎవరినో పండితుల్ని వాళ్ళని పిలిపించి ప్రాయశ్చిత్తం గట్రా చేసుకుని మళ్ళీ శ్రాద్ధాలు పెట్టడం అది ప్రారంభం చేశాడు. అప్పుడు ఇదంతా అనవసరమైన పద్ధతిలో దంధ్యాలు కూడా తీసి పారేశాడు అనుకోండి స్వామివారు అయినట్టు, మళ్ళీ పూర్వ పద్ధతులకు వచ్చాడు. శ్రాద్ధాలు పెట్టడం మొదలుపెట్టినాక ఇన్వోక్ చేస్తే అప్పుడు తండ్రి పలికి కొన్ని విషయాలు వీళ్ళకి తెలియని విషయాలు కూడా కొన్ని చెప్పాడు. తర్వాత అవి వెరిఫై అయినాయి. అందుకోసం ఇదంతా ఉత్త హెల్యూసినేషను, ఊరికే మనోభ్రాంతి అనుకోవచ్చును అనడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ కాదని చెప్పడానికి నిరూపణ చేయడానికి రుజువులు ఏమిటి అంటే, తండ్రి చెప్పాట ఇతనితోటి కొడుకుతోటి, ఒరే అబ్బాయి మీరందరూ అనుకున్నట్టుగా మనం విజయనగరం వాస్తవ్యం కాదు, మూడు తరముల క్రితం మన వాళ్ళు ఇక్కడికి విజయనగరం వచ్చేసారు, ఒరిజినల్గా మనది నిడదవోల దగ్గర కానూరు అగ్రహారం, వెస్ట్ గోదావరి వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, నిడదవోల రైల్వే జంక్షన్ ఉంది కదండి మనకి, బెజవాడ అండ్ రాజమండ్రి, అక్కడి నుంచి రోడ్డు ఉన్నది నర్సాపురం దాకాను, రైలు రోడ్డు కూడా ఉందనుకోండి, ఆ రోడ్డు అంబడి పెడుతుంటే 6 మైళ్ళలో కానూరు అగ్రహారం అని ఉన్నది, రోడ్డు పక్కనే ఉన్నది. కానూరు అగ్రహారం మంది మన వాళ్ళు ఇల్లు ఆకలి అంతా అమ్ముకుని లేచి వచ్చేసారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా కనుక ఆ ప్రాంతాలకు వెళ్ళడం తటస్థిస్తే కానూరు వెళ్ళి అక్కడ మన ఇల్లేదో వాకప్ చేసి ఆ ఇంటి దొడ్డిలో మామిడి చెట్టు ఉండాలి, ఇప్పుడు కూడా ఉందని అనుకుంటాను. ఆ మామిడి చెట్టుకి మొదట్లో తూర్పుముఖంగా కొంత ఒక అరగజం అవతల ఒక 100 లోతుకి తవ్వితే అక్కడ సాలిగ్రామం దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి వాళ్ళ పర్మిషన్ తోటి నువ్వు పూజలో పెట్టుకోవాల్సింది, అది మన పెద్దల నాటిది అని చెప్పాట తండ్రి జీవి చెప్పాడనమాట. ఇవన్నీ ఇతనికి న్యూసే, ఇతనికి ఏం తెలియదు, విజయనగర వాస్తవ్యుడినే అనుకునేవాడు. సరే ఎప్పుడో మెడ్రాస్ ఏదో అఫీషియల్గా పని మీద వచ్చినప్పుడు ఇలా కాజీపేట నుంచి పోవడానికి బదులు ఇలా వాల్టేరు నుంచి డైవర్ట్ చేసుకుని రూటు నిడదవాలో బ్రేక్ చేసి కానూరు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాకప్ చేస్తే ఊళ్ళో ఇంకా బ్రతికి ఉన్నటువంటి ముసలివాళ్ళు ముసలమ్మల వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఈ స్టోరీ అంతా, నిజమే అదిగో ఫలానా ఇల్లు ఆ ఇల్లే మీది మీ పెద్దల్ది, అది ఇప్పుడు వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు, లంకవారో డొంకవారో ఎవరో కొనుక్కున్నారు, వాళ్ళు అందులో ఉన్నారు చూడండి అన్నారు. సరే వెళ్ళి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే అప్పటికింకా మామిడి చెట్టు ఉన్నది, ఇలాగ ఉందండి మామిడి చెట్టు మొదట్లో తవ్వితే సాలిగ్రామం ఉంటుందని మా ఆయనగారి జీవి చెప్పింది, మీకేం అబ్జెక్షన్ లేకపోతే నేను తవ్వుకుని దాన్ని తీసుకుపోతానంటే మాకేం కావాలి తీసుకెళ్ళవా అన్నప్పుడు సరే దాన్ని తవ్వి తెచ్చుకుని పూజలో పెట్టాడు. ఈ కథ అంతా ఎలా మీకెలా తెలిసిందంటారు, మీలో కొంతమంది ఏమైనా చూచి ఉండొచ్చును విని ఉండొచ్చును ఎరిగి ఉండొచ్చును ఓరిగంటి నరసింహయోగి గారిని, ఏమండి తూర్పుగోదావరి జిల్లా వాడే, హైదరాబాద్ కూడా ఆయన దొరికి తరచు వస్తూనే ఉండేవాడు. ఆయన యోగం మీద దాని మీద భాగవత భక్తి మీద ఉపన్యాసాలు చాలా జోరు చేశారు, సంస్కృతంలో హిందీలో తెలుగులో కూడా అనర్గళంగా ఉపన్యాస ధోరణి గల వ్యక్తి, అద్భుతమైన పాండిత్య ప్రదర్శన చేస్తాడు. ప్రభుజీ అని పండిట్ రామ్లాల్జీ యోగిరాజ్ అమృత్సర్లో ఉండేవాడు ఆయన, ఆయన గురు ఆయన వీరికి గురువు చేత ఆయన గురించి ఆయన మహిమల గురించి కూడా చెప్తుంటాడు ఉపన్యాసాలను. ఆయన పర్యటనలో అలహాబాద్ వెడితే అప్పుడు చింతామణి గారి గెస్ట్గా ఉన్నాడు ఆయన, చింతామణి గారు స్వయంగా ఈయనకి నరసింహయోగి గారికి చెప్పాడని ఆయన చెప్పాడు నాకు. అందుకోసం ఈ కథలు ఏమిటి అంటే, ఎందుకోసం అంటే చనిపోగానే అంతా పోలేదు, సర్వనాశనం కాదు, ఇది మళ్ళీ 2వ అధ్యాయంలో మనకి వస్తుంది ఈ పాయింట్. చనిపోయిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఒక లోకంలో, ఏ లోకం అని పేరు పెట్టినా సరే మీరు, వారికి మనకి కొంత కాంటాక్ట్ ఉండడానికి అవకాశం కూడా ఉన్నది, ఈ విషయాలు మనకి స్పష్టం. సరే చింతామణి వారి మాట అంటుంటే ఇంకా మనకి ట్యాగోర్ సంగతి మీకు అందరికీ తెలుసు కదా, రవీంద్రనాథ్ ట్యాగోర్, ఆయన బ్రదర్స్ కూడా చదువుకునే రోజుల్లో ఈ ప్లాన్చెట్ మీదే స్పిరిట్స్ తోటి కమ్యూనికేషన్ అది నేర్చుకున్నారు.
వాళ్ళకి చిన్నప్పుడు ఈశ్వర్ అనే ఒక ఆయన ప్రైవేట్ ట్యూటర్ ఉండేవాట. ఆ ఈశ్వర్ కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ గలవాడు అని ట్యాగోర్ రెమినిసెన్సెస్లో రాస్తాడు. ఒకప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు అయినాక ఆయన చనిపోయినాడు చిన్నప్పుడే, పాపం వీళ్ళ చిన్నప్పుడే ఆయన చనిపోయినాడు ఆ మాస్టర్. వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయి కాలేజ్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఈ ప్లాన్చెట్ వ్యవహారాలు బాగా తరచు అభ్యసిస్తున్నప్పుడు ఒక కుతూహలం కలిగింది వాళ్ళకి, మన మాస్టరే ఎక్కడున్నాడో అప్పుడు ఆయన పిలిచి ఆయన స్పిరిట్ తోటి సంభాషించాలి అని. సరే ఇన్వోక్ చేశారు స్పిరిట్ని, చేస్తే పలికట్ట వచ్చాడు. వచ్చాడికి మాస్టరు, వీ షుడ్ లైక్ టు నో సంథింగ్ అబౌట్ ది వరల్డ్ ఇన్ విచ్ యు నావ్ లివ్ అని వీళ్ళతో ప్రశ్న వేశారు. అంటే ఆయన అన్నట్ట విత్ హిజ్ యూజువల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ది టీచర్ రిప్లైడ్, వై షుడ్ యు గెట్ సో చీప్ దట్ నాలెడ్జ్ ఫర్ విచ్ ఐ పేడ్ మై లైఫ్ అన్నట్టు. కదా చనిపోతే మీకు వస్తుంది తెలుసు, యూ హావ్ టు పే ది ప్రైస్ నేమ్లీ యువర్ లైఫ్, లేకపోతే ఎట్లా వస్తుందయ్యా జ్ఞానం అన్నట్టు. అంటే ఏంటి ఎందుకు చెబుతున్నానంటే అందుకి వాళ్ళకి కమ్యూనికేషన్కి అవకాశాలు ఉన్నాయి. మరి ఈనాడు కూడా అది సాధ్యమే చేస్తున్నారు. ఇంకా మీకు కావాలంటే ఇంకొక దృష్టాంతం కూడా చెబుతాను. ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, విషయాన్ని బాగా బోధ చేస్తాయి. ఇటీవల దొరలు చెబితే మనకి నమ్మకం కూడా టర్నర్ దొరగారని ఉండేవాడు నైజాం కాలేజీ ప్రిన్సిపాల్. ఇప్పుడు ఇంకా బ్రతికే ఉన్నాడనుకోండి ఆయన, అయితే ప్రస్తుతం ఈ ఊళ్ళో లేడు, హైదరాబాద్లో లేడు, బెంగళూరులో ఉంటున్నాడు అనేది తెలిసింది నాకు. ఆయన రిటైర్ అయిపోయినాక కొన్నాళ్ళు సికింద్రాబాద్ క్లబ్ అని ఒకటి ఉంది, ఆఫీసర్స్ క్లబ్, ఆ క్లబ్కి సెక్రటరీగా పనిచేశాడు. ఆ ఇంగ్లీష్ గీతా ప్రచురణ సందర్భంలో నేను ఆయన్ని కలవలసి వచ్చింది. కలిసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్ కొన్ని చెప్పాడు. స్పిరిచువల్ సియాన్సెస్ ఎడింబరోలో వాళ్ళ సిస్టర్ ఉందిట, ఆమె రెగ్యులర్గా ఈ సియాన్సెస్గా అటెండ్ అవుతుంటుంది. ఒక రోజున ఒక సందర్భంలో వాళ్ళ ఎన్సిస్టర్స్ అందరూ కనిపించడమే కాకుండా ఆవిడకి ఇతన్ని కూడా భర్తీ ఉన్న ఈ బ్రదర్ని కూడా చూసింది సార్. చూడడం ఎలా చూసింది, ఉత్తర్వులో రాసింది, అవిజిట్ బ్రదర్ ఐ సా ఏ డార్క్ జెంటిల్మెన్ విత్ ఎ రెడ్ కోట్ అండ్ ఎ వైట్ టర్బన్ పాస్ హిస్ హ్యాండ్ 3 times ఓవర్ యువర్ చెస్ట్, వాట్ ఈజ్ ఇట్ అని ఉత్తరం రాసింది సార్. దానికి పూర్వరంగం ఏమిటో ఆయన చెప్పాడు నాకు. ఈయన ఏదో కొంచెం హార్ట్ ట్రబుల్ వచ్చి, అప్పుడు గాంధీ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ అనేవారు, ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ దేవర్ ఆల్వేస్ యూరోపియన్స్ అప్పుడు ఆ రోజుల్లో అనుకోండి, ఆయన కన్సల్ట్ చేశాడు. సహజంగా ఆయన ఉన్నట్ట ఇది హార్ట్ ట్రబుల్, 3 రోజుల్లో కనుక నువ్వు అన్లెస్ యూ గెట్ యువర్ సెల్ఫ్ ఆపరేటెడ్ యూ విల్ డై అన్నట్ట. ఏమిట్రా ఏమిటా ఇది వచ్చింది మనకి అనుకుని నేను బాధపడుతుంటే కాలేజీలో ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఈయన స్టూడెంట్, అతడు ఇతడు మాట్లాడుకోవడంలో ఇట్లా ఉన్నది హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పాడు అయ్యా డాక్టర్ అంటే అన్నట్ట. ఎందుకండి, మా నాన్న కుదర్చిస్తాడు మీకు, ఈజ్ అ సాధు, ఇలాంటివి ఎన్నో ఎంతమందికో కుదర్చాడు అంటే, అయితే తీసుకురా మీ నాయన అన్నట్టు. సరే తీసుకొచ్చాడు ఆ నాయన, అదే దట్ వాజ్ ది జెంటిల్మెన్ విత్ ఏ రెడ్ కోట్ అండ్ ఏ వైట్ టర్బన్, ఇలా 3 సార్లు చెస్ట్ మీద ఇట్లా చేయి పాస్ చేశాడట, అంతే సెలవు ఆల్ రైట్. తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కలిస్తే, ఏమయ్యా ఆపరేషన్ అయిందా అని, ఆపరేషన్ లేదు ఇవ్వండి, మరి ఎట్లా హవర్ యూ ఎలా యూస్ ఫీల్ అన్నట్ట. అంటే అప్పుడు చెప్పాడు ఇట్లా జరిగింది అని. ఇది కూడా వాళ్ళు అక్కడ ఆ సియన్సెస్లో వాళ్ళు చూశారండి, చూడగలిగారు అంటే మరి అద్భుతాలే విశేషాలు, బతికున్న వాళ్ళని చనిపోయిన వాళ్ళని అందరినీ కూడా చూడగలుగుతున్నారన్నమాట సైంటిఫిక్గా. ఈ అబద్ధం అనడానికి ఎవరికి సాధ్యం కాదుగా, మరి ఏదో పురాణాల్లో రాశారంటే పురాణాలను అనర్చును మనం. పురాణాలంటే మనకి ఈనాడు అభిప్రాయం ఏమిటి, లెజెండు, మరి ఏదో ఫోక్లోరు ఇలాంటివన్నీ చెబుతుంటామే, సూపర్ స్టిషన్స్ అని, అంటే లేనివే కల్పించబడినవి అనే అర్థంలో మాట్లాడుతున్నాం మనం. ఇది చాలా పొరపాటు అంటాను నేను. పురాణం అంటే చాలా ప్రాచీనమైంది అని అర్థం, శబ్దార్థం. పురాణాపూలు అంటాడు ఇక్కడ, నయాపూలు పురాణాపూలు ఉన్నాయి కదండి, పురాణాపూలు అంటే లేనిదనే కల్పించిన బ్రిడ్జ్ అది, ప్రత్యక్షంగా ఉన్నది ఇప్పుడు వెళ్తే చూడొచ్చుగా మనం. పురాణ కప్పడా అంటాడు పాత బట్టలు, అంతేనే కానీ లేనివని కాదు, సూపర్ స్టిషన్ను లెజెండ్స్ ఇవి కావు. అట్లాగే చాలా ప్రాచీన కాలం నాటి కథలు కనుక మనకి ఇది పురాణాలు అన్నారంతే, వాటిల్లో చెప్తే మనకేం విశ్వాసం లేదు. ఈనాడు ప్రత్యక్షంగా చెప్తున్నారు, పేపర్లో వస్తున్నాయి మనకి కనుక
నమ్మకుండా నమ్మకుండా పోవడానికి అవకాశం లేదు. ఈ విధంగా చనిపోయిన వాళ్ళకి మనకి సన్నిహిత సంబంధం ఉన్నది, వారి ఈ లోకంలో లేకపోయినప్పటికీ కూడా మెంటల్ ప్లేన్ మీద తప్పకుండా ఉన్నది. కాబట్టి ఈ శ్రద్ధలు అవి వాటి లాభాల ప్రయోజనాలు ఉన్నాయి, లేదని తోసిపారేయడానికి వీల్లేదు. ఈ ప్రకారంగా అర్జునుడు మరి పితృదేవతల అధ పతనాన్ని గురించి వ్రాశాడు. ఈ సందర్భంలోనే ఇంకొక చిన్న దృష్టాంతం చెప్పి మన వాళ్ళు దుష్ప్రచారం ఎట్లా చేస్తున్నారో తెలిసి తెలియక కూడా అజ్ఞానం వల్ల చిన్నవాళ్ళందరినీ పాడు చేస్తున్నాం. యంగర్ జనరేషన్ అంతని మీకు నమ్మిక లేకపోతే మీరు లేనట్టుగా ఉండవచ్చును, తప్పు లేదు. కానీ ఉన్నవాళ్ళని మాత్రం చెడగొట్టద్దని ఇందాక అన్నాని ఒకరు చరిత్ర రాశారు, హిస్టరీ పుస్తకం, 4వ క్లాస్ 5వ క్లాస్ పిల్లలకు ప్రిస్క్రైబ్ చేశారు. మా పిల్ల చదువుకునే రోజుల్లో అందులో పాఠం గురు నానక్ గురించి ఒక పాఠం చదివి వినిపిస్తే నేను విన్నాను. దాంట్లో ఒక విషయం ఏమిటి తెలుసా, గురు నానక్ ఒకప్పుడు హరిద్వారం వెళ్ళాట. హరిద్వారం సరే హిందువులకి అందరికీ చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కదా. ఎక్కడికి వెళ్ళినా క్షేత్రాలకి పుణ్యక్షేత్రాలకు వెళితే మన పద్ధతి ఏంటంటే ముందర పితృదేవతలకి శ్రాద్ధం పెడతారు. దేవతల్ని పితృదేవతల్ని అర్చించడం అనేది ఒక రెగ్యులర్ రొటీన్ మనకి. ఇది ఒక పెద్ద స్కీమ్ కి ప్రవేశపెట్టారని చెప్పాను కదా, అది ఆ వివరాలు మనకి 3వ అధ్యాయంలో వస్తాయి. కనుక వీళ్ళేమో వెళ్ళిన యాత్రికులు అందరూ కూడా అక్కడ పిండ ప్రదానం తర్పణాలు చేస్తారు. ఈ రాసిన ఆయన రాశారు, ఈ చరిత్ర రాసిన ఆయన ఆయన హిందువుడేని అనుకోండి. ఇతరులు ఎవరైనా ఇతర మతస్థులు రాస్తే అర్థం ఉన్నది. హిందువుడే ఎట్లా రాశాయంటే అసలు ఆయనకి హిందూయిజం యొక్క ఫండమెంటల్స్ కూడా తెలియదని స్పష్టంగా తెలుస్తున్నది. కొంతమంది బ్రాహ్మణులట అక్కడ ఆ బ్రహ్మకుండంలో తూర్పుముఖంగా నిలబడి దోశలతోటి నీళ్లు పోస్తున్నారట. అది చూసి నానక్ అడిగట, ఏమిటండి చేస్తున్నారు అన్నట. మా పితృదేవతలకి ఉదకదానం చేస్తున్నాం అన్నారట. ఎక్కడున్నారు మీ పితృదేవతలు అన్నారు. పితృలోకంలో ఉన్నారు. ఎంత దూరం ఉంది ఇక్కడికి? ఏదో 100 యోజనాలు కోటి యోజనాలు ఏదో చెప్పారు. సరే ఆయన విని అప్పుడంగా మాట్లాడకుండా గట్టు వైపుకి తిరిగి కనవడం ముఖంగా గట్టు మీద దోశలతోటి నీళ్లు పోస్తుంటే వీరడి గారు, అదేమిటయ్యా ఆ వైపుకి తిరిగి పడమటి వైపు తిరిగి పోస్తున్నారు నీళ్ళు అన్నారు. అంటే పంజాబ్లో గుర్జన్వాలా జిల్లాలో మాకు 150 or 200 ఎకరాల భూమి ఉన్నది, ఆ భూమిని తడుపుతున్నాను అన్నట. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. అంటే వీళ్ళు అన్నారట, ఎక్కడ పంజాబు ఎక్కడ ఇది హరిద్వారు, 150 or 200 మైళ్ళ దూరం ఉంది కదా, ఇక్కడ ఈ గట్టు మీద గంగ ఒడ్డున నీళ్లు పోస్తే అక్కడ పంజాబ్లో మీ భూములు ఎలా తడుస్తాయ్యా అంటే అప్పుడు ఆయన అన్నట, 100 యోజనాలు 1000 కోటి యోజనాల దూరం ఉన్న పితృలోకంలోకి చేరగాలేంది మీరు పంపించిన నీళ్లు, 150 మైళ్ళు పోదా అన్నట. అప్పుడు వారు సిగ్గుపడి మాట్లాడక ఊరుకున్నారు అని ఈయన రాస్తాడు ఈ చరిత్రకారుడు. ఈయనకి అసలు ఏమైనా కామన్ సెన్స్ ఉందో లేదో తెలియదు అనుకోండి. ఏం చేతనంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే తూర్పుముఖంగా తిరిగి పితృదేవతలకి తర్పణాలు ఎవరు వదలరు. పితృదేవతలకి దక్షిణముఖంగా తిరిగి తర్పణాలు వదులుతారు. అది వాళ్ళు ఉండే దిక్కు అని మనకి సాంప్రదాయం. చేత అసలు ఫండమెంటల్ ఉంటే కది. తర్వాత పితృలోకంలో వాళ్ళకి ముట్టడానికి ఇక్కడ గురుజన్వాలా జిల్లాలో భూములు సాగుబడి కావడానికి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉన్నది. ఇదేమిటి అంటే పితృలోకం అనేది జలతత్వ ప్రధానమైందని చెప్పాను మీకు. జలతత్వ ప్రధానమైన వాళ్ళకి వాటర్ మీడియం ద్వారానే తప్పుని వాళ్ళకి ముడుతుంది అని పద్ధతి అనుకుంటాను. నేను చేసిన అరేంజ్మెంట్స్ని బట్టి నాకు అట్లా ఊహ తోస్తుంది. ఇప్పుడు ఏమైనా పిండ ప్రధానాలు అవి కూడా వాళ్ళకి ఎక్కడ నీళ్ళలో వేయమన్నారు, చెరులోనో ఎక్కడ కాలువలోనో నదిలోనో పారేయమంటారు. ఇంకేదది వాటర్ మీడియం, వాటర్ మీడియం ద్వారా వాళ్ళకి తప్పును ముడుతుంది. దేవతలకి అగ్ని మీడియం ఫైర్, అగ్నిముఖావై దేవాహ, అగ్ని వాళ్ళకి ముఖం ఉన్నారు, అగ్నిముఖంగా హోమాలు చేస్తే దేవతలకు ముడుతుంది అన్నారు. ఇవన్నీ మన కళ్ళకు కనిపించే విషయాలు కావు. మరి లేనప్పుడు మనం కొంచెం విశ్వాసమే కావాలి, కానీ నమ్మకపోతే నమ్మకపోండి, నమ్మితే నమ్మండి. కానీ దీనికి పాపులర్ ప్రూఫ్ కావాలంటే మాత్రం కుదరదు. పెద్దలు చెప్పిన మాట మనం విశ్వసించాలి. శాస్త్రమే ప్రమాణం, ఆప్తవాస్ అనుమానం అంటారు. ఈ రెండు ప్రమాణాలు ఇక్కడ గత్యంతరం లేదు. ప్రత్యక్షంగా మనం చూడలేని విషయాలకి, అతీంద్రియ విషయాలు. ఈ పిండ ప్రదానాలు కూడా నీళ్లలో వేస్తేనే వాళ్ళకి తప్పును ముడుతుంది. అది లేనినాడు నీళ్లు మీకు అవైలబుల్గా లేకపోతే అప్పుడు అగ్నిముఖతహో లేకపోతే గోముఖతహో ఏదో చేయమన్నారు. అది ఆల్టర్నేటివ్ మెథడ్. మరి పిండ ప్రదానాల కంటే మోర్ ఇంపార్టెంట్ తిలతర్పణాలు. ఇటు పిండ ప్రదానాలు ఇచ్చినా లేకపోయినా సరే అమావాస్య నాడు పూర్ణిమ నాడు అప్పుడు తర్పణాలు మాత్రం వదలండి కనీసం.
మోస్ట్ ఇంపార్టెంట్ సంక్రమణాలప్పుడు మరి పితృ మహిళా పక్షాల్లోనూ అప్పుడు కూడాను నీళ్లే ఇంత నోటికి నీళ్లు పోసేవాళ్ళు అంటుంటారు చూడండి మన వాళ్ళు ఏమిటి సంతతి లేకపోతే సత్యాగ కాస్త నోటికి నీళ్లు పోసేవాళ్ళు లేరండి అంటారు ఏమిటి నోటికి నీళ్లు పోయడం ఏమిటి మరణానంతరం వీళ్ళకి తర్పణాలు వదిలేవాళ్ళు లేరు అని అర్థం అవుతుంది కనుక ఆ వాటర్ మీడియం కనుక భూవర్లోకంలో వారికి వాటర్ ద్వారా తప్పును ముడుతుంది వాళ్ళది కూడా శరీరాలన్నీ జలతత్వ ప్రధానమైనవి మేఘాల క్లౌడ్స్ లాగా ఉంటాయన్నమాట ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీలో ఉంటాయి కనుక వాళ్ళకి ఆ పద్ధతిలో ఏర్పాటు చేసి పెట్టే డివైన్ స్కీమ్ ఏదో ఉన్నది మనకి తెలియదు తెలియనంత మాత్రాన్ని లేదనడానికి లేదు నాన్ సెన్స్ అనడానికి అసలే లేదు కాబట్టి ఈ ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే మత విషయం ఏమి తెలియని వాళ్ళంతా మాట్లాడుతూ ఉండు జవహర్లాల్ నెహ్రూ గారు హిందూయిజం గురించి మాట్లాడితే ఏమిటండి అథారిటీ స్టాండర్డ్ ఆయన ఆయనకి ఏమైనా తెలిసిందో దొరల దగ్గర పెరిగాడు ఆయన ఇంగ్లాండ్ దేశంలోనే పెరిగాడు పుట్టడం ఇక్కడ పుట్టినప్పటికీ వాళ్ళ సంస్కృతి వాళ్ళ సంప్రదాయాలే కానీ భగవద్గీత చదువుకున్న హిల్లో బ్రూకు ఆయనకు చూడరు వారి దగ్గర చదువుకున్నాడు మన సంస్కృతి వారికి ఏం తెలుసు వారు దాని మీద స్ట్రిక్చర్స్ పాస్ చేసినా ఏదైనా అథారిటేటివ్గా అఫీషియల్గా పదవిలో ఉన్నవాళ్ళు మాట్లాడుతుంటే మామూలు స్మాల్ పీపుల్ అంతా దానికి అటెంటివ్గా వింటుంటారు శ్రద్ధ పడతారు కానీ వాళ్ళకి ఆ విషయాల్లో ఏమీ తెలియదు తెలియని విషయంలో మాట్లాడకుండా ఊరుకోవడం ఉత్తమం మాట్లాడితే సరిగా తెలుసుకుని మాట్లాడాలి లేనాడు ఏమవుతుందంటే అనర్థానికి హేతు అవుతుంది ఎంతోమంది మనసులు పాడైపోతాయి అంతే ఇట్లాంటి ప్రచారాల వల్ల అది వద్దు అని కృష్ణ భగవాను మూడో అధ్యాయంలో గట్టిగా హెచ్చరిక చేస్తాడు మీరు మాత్రం నమ్మికుండి చేసేవాళ్ళని మాత్రం చెడగొట్టద్దయ్యా అని ఇప్పుడు అర్జునుడు అంటాడు బావగారు ఇన్ని అనర్థాలకు మూలమయ్యేటువంటి ఈ పాపకర్మ బంధువుదయ ఎట్లాగ చేయనండి అబ్బా ఇంకా టూ లేట్ కాదులే అన్నాడు అహోవత మహత్పాపం కర్తం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన హంతం స్వజనముద్యతా ఈ రాజ్య సుఖములందుండేటువంటి అపేక్ష కొలది ఈ భోగాసక్తి కొలది ఎంత మహాపాపం చేయడానికి మనం సంసిద్ధమైనాం అయితే ఏంలే ఇప్పుడు ఇంకా చేతులు కాలలేదు ఆకులు పట్టుకోవడానికి అవకాశం ఉన్నది ఎందుకడైనా కళ్ళు తెరిచా ఇంకా వ్యవహారంలో దిగలేదుగా కనుక జాగ్రత్త పడడానికి తగినటువంటి సావకాశం ఉన్నది ఏమిటి ఇప్పుడు ఆ సావకాశం ఏమీ లేదు నేను యుద్ధం చేసేది లేదు ఇక్కడే కూర్చుంటాను ఇదిగో అస్త్ర సన్యాసం చేస్తున్నా రథం మీద పారేశాడు గాండీవన్ను కింద పారేయలేదులేండి రథం మీదే పెట్టుకున్నాడు మెల్లిగా గాండీవన్ దానికి వ్యామోహం ఎక్కువ చేత పారేయడు చివరికి మహాప్రస్థానం అంతా విదిలిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా గాండీవాన్ని భుజం మీద వేసి పెడుతున్నట్ట అప్పుడు అగ్నిహోత్రం అడ్డం కొట్టాడు ఏమయ్యా ఎవరి బాబు గారి సొమ్మని తీసుకెడుతున్నావు ఇది ఇది ట్రస్ట్ ప్రాపర్టీ ఎప్పుడో ఖాండవన సమయంలో నేను నీకు ఇచ్చాను కదా నీకు ఇచ్చింది ఇప్పుడు నువ్వు ఎక్కడికి తీసుకుపోతావు ఇది ఇది వరుణదేవుడి సొత్తు నేను తీసుకొచ్చి నీకు ఇచ్చాను మళ్ళీ ప్లీజ్ రిటర్న్ ఇట్ అంతే అని చెబితే సరే ఏం చేయమన్నావు తీసుకెళ్ళి సముద్రంలో పారే వరుణుడు తీసుకుంటాడు అంటే అప్పుడు పారేశాడు అంతవరకు అర్జునుడికి గాంధీవం అంటే చాలా ప్రీతి ఆ గాంధీవన్ను తీసిన బాణం రెండు కూడా రథం మీదే పెట్టుకున్నాడు పెట్టుకుని సదిగలబడ్డాడు ఆ జెండా కొయ్యి ఉంటుంది దానికి చేరబడ్డాడు నేను యుద్ధం చేసేది లేదు బాబా యుద్ధం చేయబోతే ఇక్కడ ఎందుకు కూర్చోడం ఏమండి యుద్ధరంగంలో కూర్చోడం ఎందుకు యుద్ధం చేయనివాడు ఇంటికి వెళ్ళి హాయిగా కాఫీ తాగి పడుకో కాదట ఇక్కడే కూర్చుంటట మనస్సు బాణాలు వదిలేస్తట వాళ్ళు వచ్చి కొట్టి చంపరటరా నియమగడ చంపతే వస్తానయ్యా వాళ్ళు చంపితే వాళ్ళ చేతిలో చావనైనా చస్తాను కానీ నేను మాత్రం వాళ్ళని చంపను వాళ్ళు బాణాలు వేసి కొట్టినా నేను ప్రతీకారం చేయను రిటాలియేట్ చేయను ఎది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధర్తరాష్ట్రారణి హన్యు తన్మే క్షేమతరం భవేత్ నిరాయుధుణ్ణి ఏ విధమైనటువంటి ప్రతీకారం చేయకుండా కూర్చున్నటువంటి నన్ను ధర్తరాష్ట్ర దుర్యోధనాదులు ఉన్నారే వాళ్ళు చంపినా నేనే చంపితే వాళ్ళ చేతిలో చస్తాను నాకేం బాగలేదు నేను మాత్రం వాళ్ళని చంపను అని ఈ ప్రకారంగా ఒక నిర్ధారణకు వచ్చి అర్జునుడు ఏముక్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ ఆ రథం మీద సతికిల పడిపోయినాడండి ఎట్లా ఉన్నాడు అంటే కళ్ళమ్మ నీళ్లు కారుస్తున్నాడు పాపం
విసృజ్య సశరంచాపం శోక సంవిఘ్న మానస దుఃఖం చేత వ్యాకులపాటు కలిగినటువంటి మనస్సు గలవాడై ఆ జెండాపైకి జారబడి కూర్చున్నాడు. ధనుర్బాణాలను ఇక్కడ రథం మీద విదిలేసేసాడు. ఇక్కడికి అర్జున విషాద యోగం మనకి పూర్తయిందనుకోండి. విషాదం అంటే దుఃఖం అని చెప్పుకున్నాక దుఃఖం యోగం ఎలాగానే విషయాన్ని గురించి ఇదివరకే మనం చర్చించాం. అర్జునుడి యొక్క దుఃఖం నుండే మరి గీతాయోగం పుట్టింది కనుక గీతాయోగానికి ఇది బీజంలా పనిచేసింది అన్నమాట. కాబట్టి ఇక్కడే గీతాయోగం యొక్క ప్రాదుర్భావం ప్రారంభం. ఇది బీజం, జర్మ్, సీడ్. ఇక్కడ నుంచి తర్వాత క్రమంగా అంకురం బయలుదేరుతుంది, రెండో అధ్యాయంలో క్రమంగా వృద్ధి అవుతుంది అనుకోండి. ఇలాంటి అర్జునుడిని గురించి మరి కృష్ణ భగవానుడు గీతా బోధ చేస్తాడు. శ్రీమద్భగవద్గీతా ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతస్త్వాకష్మెలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైద్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన గురూనః త్వాహి మహానుభావాన్ శ్రేయోభోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేయుః యానేవః హత్వా నజిజీవిషామః స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్చ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. సంజయో వాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోచ్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః.
తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర నముష్యతి మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే హరిః ఓం తత్సత్. రెండో అధ్యాయానికి సాంఖ్యయోగం అని శీర్షిక. సాంఖ్యయోగం అంటే సాధారణంగా జ్ఞానయోగం అని అర్థం చెప్తారు. ఈ రెండో అధ్యాయం గీతకంతకీ సారభూతమైంది అని చెప్పవచ్చు. 72 శ్లోకాల అధ్యాయం, రెండు అధ్యాయాలే బాగా పెద్దవి. 18వ అధ్యాయం అన్నింటికంటే పెద్దది, 78 శ్లోకాలు. అయితే అందులో ఉపదేశం 66తోటే ఆఖరు. ఇక్కడ ఈ అధ్యాయం 72 శ్లోకాల అధ్యాయం, ఇది సెకండ్ లాంగెస్ట్ అన్నమాట గీతలో. అయితే గీత యొక్క సారాంశం ఇది చెబుతుంది, అక్కడ సమాప్తి వాక్యాలు కంక్లూజన్ అక్కడ చెబుతుంది ఆ అధ్యాయం 18లో. ఈ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. అయితే ఈ సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం అని అర్థం చెబుతారు. ఆత్మజ్ఞానాన్ని గురించి చెబుతుంది ఇందులోను. సాంఖ్య సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ అని మనకి 6 సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు. షడ్ దర్శనములని సంస్కృతంలో పరిభాష. వాటిలలో సాంఖ్య సిస్టమ్ ఒకటి. దర్శనం అంటే మీకు అందరికీ తెలిసిన మాట, ఇది ఎవరినైనా దర్శనం చేయాలి పెద్దల్ని మహాత్ముల్ని అనుకుంటాం అంటే వాళ్ళని చూడడం అన్నమాట. ఇక్కడ ఈ దర్శనం అంటే ఎవరిని చూడడం, దర్శనం ఈశ్వర దర్శనం, భగవద్ దర్శనం చేయించే గ్రంథాలు అన్నమాట ఇవి. ఆ గ్రంథాలను చక్కగా అధ్యయనం చేసి అభ్యాసం చేస్తే దానివల్ల మీకు ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది అని భావం. అవి 6 జోడీలు ఉంటాయి. న్యాయ వైశేషిక ఇవి రెండు తర్కశాస్త్రాలు అనుకోండి. తర్కం ద్వారా ఈ సృష్టిలో ఉండే పదార్థములన్నింటినీ కూడా విభాగాలు చేసి సృష్టి ఎట్లా వచ్చిందో, ఆ సృష్టికి పరుడైనటువంటి పరమాత్మను ఎట్లా మనం పొందేదో ఆ విషయాలు చెప్తారు. అందులో న్యాయం అనేటువంటిది గౌతమ మహర్షి ప్రణీతం. గౌతమని న్యాయ సూత్రములు లేక ధర్మ సూత్రములు అంటారు. రెండవది వైశేషికం అనేది కణాద మహర్షి వారి ప్రణీతం. అది కణాద తర్కం అని కూడా అంటారు దాన్ని. ఇది గౌతమ తర్కం, అది కణాద తర్కం. తర్కం ఇందులో ప్రధానం, లాజిక్. దాన్ని ఆధారం చేసుకుని ఈశ్వరతత్వాన్ని నిరూపణ చేయడానికి, మనకి అనుభూతిలోకి తేవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా రెండో జోడి
సాంఖ్య యోగ. ఈ సాంఖ్య దర్శనం ఉన్నదే కపిల మహర్షి ప్రణీతం. ఈ కపిలుడు విష్ణుమూర్తి యొక్క అవతారం అని ప్రసిద్ధి మనకి. భాగవతంలో విష్ణుమూర్తి 21 అవతారంలో కపిలుడు, నారదుడు, నరనారాయణుడు, ధన్వంతరి వీరంతా వస్తారు. వాటిలో ముఖ్యంగా తీసి దశావతారాలని చెప్తారు అనుకోండి. అయితే భాగవతం 3వ స్కందంలో ఈ కపిల మహర్షి యొక్క చరిత్ర ఉన్నది. కర్దమ ప్రజాపతి అని ప్రజాపతుల్లో ఒకడు, మొదటివాడు. ఆయనకి స్వయంభూమను తన కుమార్తె దేవహూతినిచ్చి పెళ్లి చేశాడు. వారిద్దరూ గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ ఉంటే 9 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళని సరే తగిన వరులకి వశిష్ఠు మరి ఇత్యాది ప్రజాపతులు, బ్రహ్మమానస పుత్రులు వారికి అందరికీ ఇచ్చి పెండిళ్ళు చేసేశారు. చేసిన తర్వాత ఈ కర్దముడు అన్నట్ట భార్యతోటి, నేను సన్యాస దీక్ష తీసుకుంటాను, సాధన చేసుకుంటాను ఇంకా అన్నట్ట. అంటే ఆమె అన్నది, ఏమండి ధర్మం తెలిసి కూడా మీరు ఇట్లా అంటారేంటి, గృహస్థాశ్రమం ఎందుకోసం అని? సత్సంతానాన్ని కని వంశం నిలబెట్టాలి కదా, మీరు ఆ పని మరి పూర్తి చేశారా అన్నది. అంటే 9 ఆడపిల్లలకి అన్నాం కదా, ఇంకా ఆడపిల్ల అంటే ఇక్కడ హైదరాబాద్ పరిభాష ఆడపిల్ల ఈడపిల్ల కాదు. ఆడ అంటే అక్కడ, ఈడ అంటే ఇక్కడ. అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయే పిల్లే కానీ ఇక్కడ మన ఇంట్లో ఉండే పిల్ల కాదన్నమాట ఆడపిల్ల అంటే. కనుక ఆడపిల్లల్ని అందరినీ కూడా అయ్యి చేతుల్లో పెట్టేసినాక వాళ్ళు తిన్న వాళ్ళు వెళ్ళిపోయినారు కదా, ఇంక మన వంశం ఎట్లా నిలబడేది? వాళ్ళు వెళ్ళి ఇతర వంశాలని వృద్ధి చేస్తారు కానీ మన వంశం నిలబడడానికి పుత్ర సంతతి కానక్కర్లేదా అన్నదాన్ని. అంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ధర్మనిష్ట కలిగి ఉండేవారు అని చెప్పడానికి ఒక దృష్టాంతం. సరే అన్నాడు ఈయన, గత్యంతరం లేదు. ఏదైనా సన్యాస దీక్ష తీసుకోవడానికి హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఇంకెవరికి కూడా ఏమీ డ్యూస్ లేవు అని నో డ్యూస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి గురువు గారి దగ్గర. చేస్తే అప్పుడు వారు దీక్ష ఇవ్వాలి, అంతవరకు వారు ఇవ్వడానికి అధికారం లేదు. తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు, భార్య, పుత్రులు ఎవరుంటే వాళ్ళు. మాకు ఈయన చేయవలసిన డ్యూటీస్ అన్ని సక్రమంగా చేసేసాడు. ఆయన వల్ల బాకీ ఏం లేదు, ఇంకా మేమందరం పర్మిషన్ ఇస్తున్నాం, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన వెళ్ళొస్తున్నాం అని చెప్పాలి. మరి ఇప్పుడు కర్దమ ప్రజాపతికి చిక్కు వచ్చింది. భార్య అడిగింది, మరి వంశం నిలబెట్టడానికి నువ్వు ఏం చేసావు, పుత్ర సంతతి ఏది లేకుండా నువ్వు ఎట్లా సన్యసిస్తావు, నువ్వు ఇస్తే గత్యంతరం లేక ఎంత సొమ్మండూరు ఆడపిల్లలే పుట్టారు, మరి మగపిల్లవాడు ఇన్నాళ్ళు సంసారం చేసినా పుట్టలేదే అనిప్పుడు పుత్ర సంతతి కోసం విష్ణుమూర్తిని గురించి తపస్సు చేశారట భార్యాభర్తలు ఇద్దరూ. ఆయన ప్రత్యక్షం అయితే నీలాంటి కుమారుడు కావాలి అని వరం కోరారు. నాలాంటి వాడు ఎవడున్నాడు, నాకు నేనే సాటి కానీ నాతోటి పోల్చదగిన వాడు ఎవడూ లేడు కదా మూడు లోకాల్లోనూ. సరే మీరు కోరారు కనుక నేనే మీ గర్భమందు అవతరిస్తానని అప్పుడు ఆయన కపిలుడై అవతరించాడని, ఆ తర్వాత ఈ కర్దమ ప్రజాపతి సన్యాస దీక్ష తీసుకున్నాడు. పుత్ర సంతతి కలిగినాక తల్లి కుమారుణ్ణి పెంచుతూ ఉన్నది, ఇతడు పెద్దవాడైనాక తల్లికి బోధ చేస్తాడు. కపిల దేవహూతి సంవాదం అని భాగవతం 3వ స్కందంలో పెద్ద ఘట్టాల్లో ఒకటి. ఆవిడికి సంఖ్యము, యోగము, భక్తి మార్గాలు, మోక్షప్రాప్తి మార్గములన్నీ ఉపదేశం చేసి కుమారుడు తల్లిని కృతార్థరాలను చేసి ఆయన తిన్న ఆయన వెళ్ళిపోయినాడు అనుకోండి, ఆమె జన్మ సాఫల్యం చేసుకుని ఆమె వెళ్ళిపోయింది. ఈ ప్రకారంగా ఈ కపిల మహర్షి ఆయన ఒక దర్శనానికి కర్త. ఈ సాంఖ్యా సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ అని దానికి పేరు. దాంట్లో సిద్ధాంతాలను చాలా వరకు వేదాంతులు కూడా అంగీకరించి గ్రహించారు. అది మనకి చివరి 6 అధ్యాయాల్లో చాలా వరకు వస్తుంది. క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, ఆ పైన మళ్ళీ 17-18 అధ్యాయాల్లో వాటిల్లో ప్రకృతి యొక్క గుణములు, సత్ప్రజస్తమో గుణములు, వాటి యొక్క ధర్మములు, వాటి వల్ల వచ్చే వ్యవహారములు, వీటిని గురించిన విషయాలన్నీ కూడా చాలా వరకు ఆల్మోస్ట్ ఇన్ టోటో వేదాంతులు గ్రహించారు సాంఖ్యులది.
అసలు సాంఖ్య శబ్దానికి నిర్వచనం సంఖ్యలోంచి వచ్చింది అని. సంఖ్య అంటే నంబర్. నేను అనుకుంటాను దీనికి ఈ పేరు రావడానికి కారణం, ఈ సాంఖ్యులు ఏం చేస్తారంటే ప్రకృతి పురుషుడు సృష్టికి కారణమైనటువంటి రెండు టూ ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్, మూల వస్తువులు రెండు. దాంట్లో పురుషుడు తెలివి స్వరూపంగా కలవాడు, చైతన్య స్వరూపుడు, ఆయన ఏం వ్యాపారాలు చేయడు. రెండవది ప్రకృతి, దీన్నే ప్రధానము, అవ్యక్తము, మాయ అని కూడా అంటారు.